రెడీగా ఉంది, త్వరగా రండి. నా ఇన్సెన్సివ్ బ్యాగే, అవన్నీ నేను చూసుకుంటాను. వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకురా. కమ్ పో. అవును, సరుకు ఇంతేనా? అవునరా. సరే వెళ్ళి ఇంకో క్వార్టర్ తీసుకురా. చాలరా, నైట్ అంతా ట్రావెల్ చేయాలి కదా, చాలు వెళ్ళి తీసుకురా. గొప్ప దొరికారు. ఏమండి, మ్యాచ్ బాక్స్ అదిగో అక్కడ ఉంది. వన్ అండ్ హాఫ్ లీటర్ కోక్ ఇవ్వండి. ఏ నిమ్మి, నా బ్యాగ్ మిస్ చేస్తున్నావు. నా బ్యాగ్ టికెట్ తీసుకువే. అయ్యో త్వరగా. ఏ కో కో కో, ముందు బస్ ఎక్కు, తర్వాత చూసుకుందాం. రెడ్ సీట్, రెడ్ సీట్ ఏదైనా చూడు. ఓకే సార్, త్వరగా ఇవ్వండి సార్. ఏంటి ఆఖరికి నాకే సీట్ లేకుండా పోయింది? ఎవరి బ్యాగ్ ఇది? ఏమో తెలీదే, ఆ సీట్ ఎవరో బ్లాక్ చేసుకున్నారే. పర్వాలేదే, సారా కూర్చో. ఏ ఎవరో సీట్ రిజర్వ్ చేస్తున్నారు, అందులో ఎందుకే కూర్చోవడం? ఏ ఎవరు ముందు వస్తే వాళ్ళదే సీటు, తర్వాత వాళ్ళు నుంచోవలసిందే. ముందు కోకివే. ఏంటి కోక్ ఇంత చేదుగా ఉంది? ఏ బస్ స్టాండ్ లోనే కొన్నాను, టేస్ట్ బానే ఉంటుంది. త్వరగా తాగి ఇవ్వవి. బానే ఉంది ఇది కూడా. ఏమా, ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా నువ్వు రన్నింగ్ లెక్కుతావు? సారీ సార్, నేను ఆల్రెడీ టికెట్ కొని సీట్ కూడా బ్లాక్ చేశాను. ఒక నిమిషం, బ్యాగేజ్ తీసి సీట్లో కూర్చుంటాను. సరే సరే, తొందరగా కూర్చో. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా సీట్. పేరు రాసిందా? ఏంటి, ఎగతాళ? అవును ఎగతాళే. ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? నీతో నాకేంటి మాటలు? హలో కండక్టర్, హలో. ఏంటయ్యా సార్? ఆ సీట్ నెంబర్ 5 నాకు సార్. ఆ అమ్మాయి అక్కడ కూర్చొని లేవని అంటుంది, వచ్చి లేమని చెప్పండి సార్. చూడు తమ్ముడు, నేను కండక్టర్ అయ్యాక ఇవాళ్లే ఫస్ట్ టైం ఇంత అందమైన పర్సనాలిటీ గల ఫిగర్స్ ఈ బస్సులో ఎక్కడం. అది నీకు కన్నీరగా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవయ్యా. ఆ సీట్ ఏంటి, డ్రైవర్ సీటే ఖాళీ చేసేస్తాను నీకు. సార్, ఇప్పుడు ఆ అమ్మాయిని బండిలో నుంచి దించేసేవనుకో, బండి మొత్తం ఖాళీ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోవయ్యా ప్లీజ్. ఆడపిల్ల కనిపిస్తే చాలు. బండి 10 నిమిషాలు ఆగుద్ది, ఎవరైనా టీ కాఫీ తాగేవాళ్ళు ఉంటే దిగి తాగొచ్చు.
నాతో గొడవ పెట్టుకుంటావా? ఇప్పుడు చెప్తాను ఈ పని. అందరు లేవండి. అయ్యో అది నిమ్మి చేతిలో ఉంది. ఏ నిమ్మి, నీ పని అయిపోయింది పో. నువ్వే కోకనుకుని ఇంకేదో తగిస్తే గొడవ చేసావు. ఏ మాకు తెలియకుండా ఎలా మిక్స్ చేసావే? అవును, ఎన్నాళ్ళ నుంచి ఉంది అలవాటు. ఏ నరమయ్యండి, అంతా ఇది చేసిన పనే. నిమి నిమి అచ్చుడు, నీడెందుకు ఇక్కడికి వచ్చాడు? నిమి, నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాళ్ళ ఉంది. ఏ అబ్బాయి ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడుందని అడుగుతున్నాడు. ఇప్పుడు తిన్నగా వెళ్ళి రాత్రి ఇచ్చేసిన గొడవంతా చెప్పేశాడు. ఓకే, వాడు ఏం చేస్తాడో చూద్దాం. కమ్. ఏ ఇలాగే వస్తావా? అసహ్యంగా ఉంది, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా. ఓకే. నోటీస్ బోర్డ్ లో పెట్టమను. అలాగే మేడం. నిమ్మి, తప్పకుండా నీకు తీసియే. థాంక్యూ మేడం, మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకు మెనీ థ్యాంక్స్ మేడం. వస్తాను మేడం. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరగండి. ఏంటి అలా ఫీల్ అయిపోతున్నావు? సరిగ్గా తెలుసుకోకుండా తొందర పట్టాను. ఏమండి ఆగండి, సారీ సారీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకండి? నిన్న బస్ లో చేసిన అల్లరికి. ఇట్స్ ఆల్ రైట్. అవును, ఎన్ని రౌండ్లు? ఏంటి పనిష్మెంట్ అండి? 25 రౌండ్ల 50 రౌండ్ల 25 రౌండ్స్, వెరీ బ్యాడ్. అవును, మీకెలా తెలుసు? తెలుసు, అది అప్పుడే మీకు తెలిసిపోయిందా? అంతలోనే కాలేజ్ అంతా తెలిసిపోయింది అనమాట. అసహ్యంగా ఉంటుంది. ఎవరు చెప్పారు? హే హే, కూల్ కూల్. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఎన్సీసీ క్యాడెట్ గా ఉన్నాను. క్యాప్ పోగొట్టుకుంటే ఏం పనిష్మెంటో నాకు బాగా తెలుసులేండి. అంటే మీరు తెలిసే చేశారన్నమాట? ఎస్, రాత్రి మీరు చేసిన దానికి ఇప్పుడు నేను చేసిన దానికి అకౌంట్ ట్యాలీ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. బై ది వే, ఐ యామ్ నిర్మల. అందరూ నిమ్మి అంటారు. మీ గురించి నాకు తెలుసు, తెలుసుకున్నాను. ఇట్స్ రియలీ నైస్ టు మీట్ యూ. దిగులు పడకండి, ఇక నేనే చైర్పర్సన్. హ్యాపీగా మీరు అనుకున్నట్లు నేను సీఏ చదవచ్చు. ఓకే, ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ విత్ యూ. క్లాస్ కి టైం అయింది, వస్తాను. బాయ్. సారీ సార్, మా కాలేజ్ ఆర్థడాక్స్ కాలేజ్. మేల్ స్టూడెంట్స్ ఎవరిని అలౌ చేయం. ఇట్స్ నాట్ పాసిబుల్. నో. నమస్తే మేడం. నేను చెప్పానుగా, ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, యూఆర్ ఆన్ టైం కార్తీక్. మీకు ఈ లెవెల్ రెస్పాన్స్ ఉంటుందని నేను అసలు అనుకోలేదు. థ్యాంక్ యూ మేడం. మీకు విషయం తెలుసా మిస్టర్ కార్తీక్? మా కాలేజ్ లైబ్రరీకి ల్యాబ్కి ఫండ్ రైజ్ చేయాలని స్టూడెంట్స్తో అన్నాను. ఒక్కళ్ళు ఏమీ చేయలేదు, కానీ సర్ప్రైజింగ్లీ మీకు మాత్రం చాలా ఇచ్చారు. మల్లయ్య, మన చైర్పర్సన్ నిర్మల ఉన్నారు కదా? ఉన్నారు మేడం. ఆవిని పిలుచుకురా. అలాగే మేడం. ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ మేడం. మీరు గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు? తిరుపతిలో మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హీస్ మిస్టర్ కార్తీక్. నమస్కారం అండి. షీఈస్ నిర్మల. కాలేజీలో మంచి డిసిప్లిన్ ఉన్న అమ్మాయి, చాలా అనుకో ఉన్న పిల్ల. అందుకే చైర్పర్సన్ చేశాను. అవునా? ప్రిన్సిపాల్ అయ్యుండి నేను డొనేషన్ ఇస్తే బాగుండదు, సో యాజ్ అ చైర్పర్సన్ నిర్మల నువ్వే ఇచ్చే. ఓకే మేడం. మేడం మీరు రండి ప్లీజ్. నేనెందుకమ్మా? రండి మేడం ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం ఒక నిమిషం. మేడం స్మైల్ స్మైల్ ప్లీజ్. ఓకే, విష్ యు ఆల్ ది సక్సెస్ మిస్టర్ కార్తీక్. థాంక్యూ మేడం. వెల్కమ్. అయ్యో మేడం, ఇంత డబ్బు ఎందుకండి? నా చదువుకు కావాల్సిన డబ్బు కంటే ఇంకా ఎక్కువే ఉంది, సో ఇంత డబ్బు నాకు వద్దండి. మిస్టర్ కార్తీక్, ఈ డబ్బు స్టూడెంట్స్ మీకోసం ఇచ్చారు. ఈ డబ్బుతో నేనేమైనా చేసుకోవచ్చా మేడం? అది మీ ఇష్టం. ఓకే, నేను అల్డూ అంతే. ఇది నా చదువుకు కావాల్సిన డబ్బు, నేను ఉంచుకుంటాను. ఇది మీ కాలేజ్ లైబ్రరీకి ల్యాబ్కి నేను ఇచ్చే డొనేషన్ గా ఉంచుకోండి. సూపర్. దయచేసి తీసుకోండి మేడం. ఇది ప్లీజ్ తీసుకోమనండి. మేడం మేడం మేడం, ఇది చూడండి మేడం. స్మైల్. థాంక్యూ.
మీరు భలే తెలివైన వారండి. మా కాలేజీలోనే డొనేషన్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ మాకే డొనేషన్ ఇచ్చారు. సరే, థ్యాంక్స్ ప్రిన్సిపల్ కి మాత్రమేనా? నాట్ ఫర్ రజా. అయ్యో ఎందుకు లేదండి, మొదటి థ్యాంక్స్ మీకే. విడివిడిగా చెప్పలేను, టైప్ చేసిస్తాను, రేపు నోటీస్ బోర్డులో పెట్టేయండి. నా కుట్టి థ్యాంక్స్ చెప్తే సరిపోదు, నాకు ట్రీట్ కావాలి. ట్రీటే కదండి, ఇస్తే పోయా. ష్యూర్? అరే ఆ మాత్రం నమ్మకపోతే ఎలాగండి? ఏది అడిగినా ఇచ్చేస్తారా? కన్ఫర్మ్డ్ గా. తర్వాత లేదని చెప్పకూడదు. ఏమండి ట్రీట్ కింద బిల్డప్ ఎందుకండి, మీరు అడగండి. అడిగేస్తాను. సరే అడగండి ప్లీజ్. నిజంగా అడిగేస్తాను. అరే అడగమంటుంటే? పెద్దగా అడగండి, నన్ను కొంచెం లవ్ చేస్తే చాలు. ఏమండి జోక్ చేయకండి. రెండు ఓ క్లాక్ హలో వన్ మినిట్, దిస్ ఇస్ నాట్ ఎ జోక్, నేను సీరియస్ గా చెప్తున్నాను. ఏమండి నన్ను చూసి మీరు ఇంకా రెండు రోజులు కూడా కాలేదు, అంతలోనే లవ్ చేయమంటున్నారు? మరి దీన్ని జోక్ అనకుండా ఇంకేమంటారండి? లవ్ అనేది ఫస్ట్ సైట్ లోనే వస్తుంది కార్తీక్. దానికి రెండు రోజులు, రెండు వారాలు, రెండు నెలలు అంటూ టైం అంతా ఉండదు. రియల్లీ ఐ లవ్ యూ కార్తీక్. ఓకే అండి, కానీ మీకున్నది ఒక కాఫ్ లవ్. మీరు మీట్ అయిన వాళ్ళలో నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటాను, కనుక ఇది అఫెక్షన్ కూడా అయ్యుండొచ్చుగా. అయ్యో మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియటం లేదు. నేను నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఒక అమ్మాయి తానుగా వచ్చి లవ్ చేస్తానంటే చెడ్డదని నెట్టేకండి కార్తీక్, ప్లీజ్. చచ్చా, నేను అలా అనుకోవట్లేదండి. మీకు నేను నచ్చలేదు అంతేగా. ఇలా చూడండి, సమస్య అది కాదు. ఈ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన డొనేషన్తో చదువుకునేవాడిని నేను. నేనున్న సిచ్యువేషన్ లో మిమ్మల్నే కాదు ఏ ఆడపిల్లని ప్రేమించలేను, నాకంటూ చాలా బాధ్యతలున్నాయి. సో లవ్ కి ఛాన్సే లేదు, లవ్ చేసే మానసిక స్థితి నాకు లేదు. కార్తీక్ మీరు నాకు సెల్ఫిష్ లా కనిపిస్తున్నారు, మీ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు. ఒక ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోవటం లేదు. నేను అర్థం చేసుకున్నాను, అందుకే అంటున్నాను మీకు నా మీద ఏర్పడింది లవ్ కాదు అఫెక్షన్. నాది సిన్సియర్ లవ్ అని మీకు ఎలా తెలియచెప్పను కార్తీక్? వెరీ సింపుల్, నా చదువు పూర్తి కావడానికి ఎలాగో రెండేళ్ళు పడుతుంది, ఆ తర్వాత ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. అప్పటికీ మీకు నా మీద ప్రేమ ఉంటే చెప్పండి, ఆలోచిస్తాను. చెప్పింది విన్నారుగా, అప్పుడు కూడా ప్రేమిస్తానడం లేదు, ఆలోచిస్తానని అంటున్నాను. అంతవరకు మనం మంచి ఫ్రెండ్స్గా ఉండొచ్చుగా. ఓకే, మీకు చేసిన సహాయానికి మెనీ మెనీ థ్యాంక్స్. బాయ్. హాయ్ గాయ్స్, ఐఎమ్ జాక్సన్, సైకిల్ జాక్సన్. ఆల్ ఫస్ట్ ఏసా? నువ్వు మాత్రం ఎందుకు నించున్నావు సార్? మీరు సీనియర్ కదా. మర్యాద మనసులో ఉంటే చాలరా, కూర్చో కూర్చో కూర్చో. తెలివిగా మాట్లాడే వాళ్ళని, ధైర్యంగా మాట్లాడే వాళ్ళని, క్లియర్ గా మాట్లాడే వాళ్ళని వీ ఏపీ చేయడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్ బికాస్ నేను మీలాగే ఫస్ట్ ఇయర్. నో డిస్కషన్, నో డిస్కషన్. ఎడారిలా డ్రైగా ఉండి క్లాస్ రూమ్ ఎందుకు కూర్చోవడం? ఫ్రెష్ గా బయటకు వెళ్ళి ఆడపిల్లలకు లైన్ వేస్తూ కూర్చోవచ్చు కదా. ఫస్ట్ ఇయర్ లో ఫిగర్ కి లైన్ వేయడం మొదలెడితేనే ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి ఆ ఫిగర్ ఫైనలైజ్ అవుతుంది. ఓకే, వెయిట్ 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 వెయిట్. నాకంటే తక్కువ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎవరు? ఒక విషయంలో నేను చాలా క్లియర్ గా ఉంటాను, ఎన్నడూ నా ఇమేజ్ కి డామేజ్ కలగడం. సైకిల్ జాక్సన్. నా పేరు నీకు చెప్పేశాను కానీ నీ పేరు నాకు చెప్పలేదే. నా పేరా? జాక్సన్ సిస్టర్. ఇస్ ఇట్? యా. టైం వేస్ట్ చేయకుండా ఇంకో ఫిగర్ ట్రై చేద్దాం. రేయ్ ఆ బ్యానర్ కొంచెం పైకి కట్టు. రేయ్ ఆ బ్యానర్ సరిగ్గా కట్టరా, అందరికి బాగా కనబడేటట్టు. రేయ్ బావా, యూనివర్సిటీ ఓపెనింగ్ దగ్గర నుంచి ఇంతవరకు యూనియన్ ఎలక్షన్స్ జరగలేదు, జూనియర్స్ ఎవరు రాలేదు, ఈ రోజైనా వస్తారంటావా? అటు చూడరా బావా, మనం ఇక్కడ ఉన్నామని కూడా చూడకుండా వాళ్ళంతా దర్జాగా వస్తున్నారు చూడు. ఏంది బాబు అందరిని ఇంపాదిగా కట్టగట్టుకొని వస్తున్నారు? సీనియర్స్ ని మీట్ అయ్యి విష్ చేసి వెళ్దామని. వీళ్ళ దగ్గర కూడా విషయం ఉంది రోయ్. రై, ఈ పేరేంట్రా? కార్తిక్. మరి నువ్వు? వెంకట్. నేను శ్రీధర్. నమస్కారం. సీనియర్ ని. హలో. మన క్యాంపస్ లో ర్యాగింగ్ లేదు, ఎవరిని చేయనివ్వం కూడా, కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఓకే, బట్ యూనివర్సిటీ ఓపెన్ చేసి చాలా బోర్ కొడుతుంది, సో మీరంతా కలిసి బ్రహ్మాండమైన పాట ఒకటి పాడాలి, పాడతారు. ఓకే బావా, వీడిని చూస్తుంటే చదువుకునే బుద్ధిమంతుల్లో ఉన్నాడు, భక్తి పాటలు ఏమైనా పాడి భయపెట్టేస్తాడేమో. వీడు చూడు, వీడు కరెక్ట్ గా ఉంటాడు, పాడమంటే పడ్డలు కూడా కొడతాడేమో. నాకు వీడిని చూస్తే అలా అనిపించట్లేదు, వీడు పాడగలడు. కమన్ సార్, చూద్దాం. కలిపి కొట్టేస్తాం, మాత్రం ముట్టుకోములే.
డిగ్రీ చేతికి రాగానే తాస్తది పెళ్లి కానిచ్చేసా కొత్త పెళ్లి కొడుకు చొక్కనాలు కూడా వచ్చావంటరా అవును మీ అత్త సారేం ఇచ్చారా ఏమిచ్చుంటారా కళ్ళకు కాటుక మొహానికి పౌడరు చేతులు గోరింటాకు అంతే కదా అబ్బాయి అవన్నీ వేసి పంపించుంటే సంతోషపడవాన్రా తీరా చూస్తే తలకి డైఎస్ పంపించారా డైఎస్ పంపించిన పర్లేదురా వద్దురా పాత కథలు వద్దు సరే గానీ 8:30 అయింది శ్వేతనే కొత్త వేస్తుంది రా అప్లికేషన్ పెడదా ఇంత ఆయుష్ పడితే ఎక్కడికి వెళ్తున్నారా 8:45 గీక్ వస్తున్నాయి రా అంత శ్వేతం చూడడానికే అంత అందంగా ఉంటుందా ఎవరికి తెలుసు అంత బిల్డప్ సరే పదా ఏ డ్రావయ్య ఏంటి ఇచ్చావయ్య బోడే వేళ్ళు లేదు చక్కెర లేదు ఎడ్యుకేషన్ లేదు నీ మొహంలో ఉంది ఆవదం తాగినట్టు తమ్ముడు నీకు ఇంకా టీ ఇవ్వలేదే ఇదా శామ్యూల్ తాగేసిన ఇంగిల్ గ్లాస్ కడగడం కోసం ఏం నీళ్ళు పోసాను దాన్ని టీ అనుకో నువ్వు తాగేసావు టీకి నీళ్ళకి తేడా తెలియని వ్యధవ వీడు చదివేందుకు ఒక కాలేజీ వీడికో యూనివర్సిటీ ఏడిచినట్టుంది వీడికి బాగుపడినట్టే కార్తీక్ బాబు ఈ కాలేజీలో నీ ఫ్రెండ్స్ నలుగురు మాత్రమే టైంకి భోజనేస్తున్నారు మిగిలిన కుర్రాళ్ళంతా శ్వేతన అమ్మాయిని చూస్తూ సొల్లు గారుస్తూ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నారు ఏంట్రా రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించట అలాగే శ్వేత కోసం యూనివర్సిటీ క్యాంపస్ అంతా గగ్గోలు ఎత్తిపోతుంటే నువ్వు ఇక్కడ తాపిగా కూర్చొని దోశ లాగిస్తున్నావా బయలుదేరరా నేను రాను మీరు వెళ్ళండిరా ఏమైంది రే ఈ యూనివర్సిటీలో ఆస్తులు అంతస్తులు ఉన్నవాడు చాలా మంది ఉన్నారు చదువుల్లోనూ ఆటల్లోనూ సమర్థమైన వాళ్ళు కూడా ఉన్నారు నా తహతకి సారీ ఈ యూనివర్సిటీలో నేను ఎవరి తహతకి సరితూగను వాళ్ళెవరికి దక్కని శ్వేత నాకెలా దక్కుతుంది అనుకుంటున్నారు వదిలేరా రే జీవితం మీద నమ్మకం ఉండాలరా ఏమి వల్ల నమ్మకం సీరియస్ చూడ ఈ దేవేం గారు చూడు వీడు జూలాజికల్ నేమ్ సింగ్ ఫోన్సియా ఇండికానా వీడు కూడా లైన్ అయ్యడానికి ట్రై చేస్తున్నాడు వీడి ప్రయత్నాన్ని మనం అభినందించాలా వద్దా అందుకే అంటున్నాను వీడే ట్రై చేస్తున్నప్పుడు నువ్వెందుకు ట్రై చేయకూడదు బాబు నువ్వే ఒక వేస్ట్ కానట్టువి ఎందుకు అనవసరంగా ఇతను జరగొడతావు పోపో వెళ్ళి చదువుకో చెప్పడానికి వచ్చేసాడు ఎక్కువగా పొట్టదా రై 8:40 అయింది త్వరగా బయలుదేరరా బాబా వీడితో మాట్లాడడం వేస్ట్ టైం అవుతుంది రాయి
సికిందర్ నగర్ లో నివసించే శ్వేత చూడగానే పరిచయం చేసుకుని స్నేహం చేయాలనిపించి హోమ్లీగా ఉండే ఈమె ఈ వారం మాత్రమే కాదు రాబోయే అన్ని వారాల్లోనూ మన మనసుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందని టాప్ 10 బృందం నిర్ణయించింది. ఈ లిఫ్ట్ ఉన్నది 8 మందికే, 10 మంది ఎక్కితే ఎలాగా? ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినాయండ్రు? ఎవరైనా ఇద్దరు బయటికి రండి, చెప్పేది మీకే, రండి. అరే ఏ సారీ బాస్, లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది, ఎలక్ట్రీషియన్ పిలవడానికి వెళ్తున్నాను అందుకే. ఓకే గాయస్, దీస్ ఆర్ ది 3 ఇంపార్టెంట్ స్టెప్స్ దట్ యు హావ్ టు రిమెంబర్ అండ్ ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ డిటైల్స్. కమ్ ఇన్ సార్, కమ్ ఇన్. క్లాస్ కి వచ్చే టైం అంటయ్యా ఇది? సారీ సార్. ఇంత చండాలం ఏంటి రాసేసుకు వచ్చావంటయ్యా క్లాస్ కి? సారీ సార్. ఏంటి సారీ, రోజులో క్లాస్ కి లేట్గా రావడం దేనికి? నా ప్రాణాలు తీయడానిక? సారీ సార్. సారీ అంటే మాట మాటికి సారీ చెప్పడం నేర్చుకున్నావు, అందుకే సారీ చెప్పాను కదా. ఏంటి నువ్వు తాగొచ్చావా? లేదు. నో, నువ్వు కన్ఫర్మ్ గా తాగొచ్చావు? లేదు సార్. నాకు తెలుసు యువర్ డ్రంక్. లేదు సార్. లేదా? లేదు. అయితే ఊదు సార్. ఊదవయ్యా? వద్దు సార్. అరే ఊదమంటుంటే? వద్దు సార్. ఏయ్, ఇప్పుడు ఊతావు లేదా నువ్వు? యు గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. జాస్మిన్ స్మెల్, డాంకీ హౌ. ఏంటి 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 వాగుతున్నావు? మా వాళ్ళు చెప్పింది విన్నారుగా. చా, రేయ్ ఇదిగో, రేయ్ తీసుకురా, పట్టుకురా. సరే బావా, వాళ్ళు రిఫరెన్స్ కొనేశారా అందుకే విన్ అయ్యారు, ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే మనమే గెలిచే వాళ్ళం తెలుసా? రేయ్, వాళ్ళు ఇటువైపు అప్పుడు మన తడాక ఏంటి? రే పిక్చర్లో ఏం చేయకు, వాళ్ళు ఏం చేసినా మనకే అసహ్యం. అసలే మన యూనివర్సిటీ అంటే చిన్న చూపు వాళ్ళకి, చాలదన్నట్టు గెలిచారు, ఇప్పుడు ఇంకేం గొడవ పెడతారో. వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా మనం సైలెంట్ గా ఉందాం, మనం ఏం చేసినా ఓడిపోయిన ఉక్రోషంతో చేసినట్టు ఉంటుంది. ఓడటం గెలవడం ఆటలో సహజం రా, సో పాజిటివ్ తీసుకుందాం. రేయ్, నువ్వు మా చేతులు కట్టిపడేస్తున్నారా? కొట్టానంటే ముందు హాస్టల్కి వెళ్ళరా. చెప్పిపోతున్నాడు. రే పోరా అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. వాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు? అందరూ ప్రశాంతంగా ఉన్నారు. రేయ్, ప్రశాంతంగా ఎలా ఉండగలను, చీర కట్టుకోవాలట నా వల్ల కాదు. సరే ఇక్కడ టెన్స్ అవుతున్నారు. ఓకే కమాన్ గాయ్స్, లెట్స్ గో టు హాస్టల్, వెళ్దానండి. దొంగదారులు గెలిచింది కాకుండా మా యూనివర్సిటీ ఆడపిల్ల మీద చేస్తారా? దమ్ముంటే నా ఉంటే చేయండి రా, రండి రా. రే ఇంకా చూస్తారండి, రా దిగండి రా. మన ఆడపిల్లల మీద ఎందుకు చేయేశారని అడిగినందుకు కొట్టేశారా? రండి ఇప్పుడు, రండి కొట్టేశారా? Hey!
చూసుకుంటా కదరా ఎవరా నువ్వు చెప్పింది మాకు మాకు లక్ష సమస్యలు ఉంటాయి మధ్యలో ఎవరిని వచ్చి జోక్యం చేసుకుంటే మక్కలు ఎరగొట్టేస్తాం జాగ్రత్త సరే మార్వాడి కుట్రా తాకటి పెట్టడానికి ఏం లేవు జువాలజీ డిపార్ట్మెంట్ లో ఉండాల్సి నువ్వు బాటనీ డిపార్ట్మెంట్ తో చేతులు కలిపి ఏం చేస్తున్నారు ఇక్కడ ఇద్దరం కలిసి పెట్రోల్ తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం వీటితో నువ్వు కలిస్తే వచ్చేది పెట్రోల్ కాదు వాంతులే వస్తాయి ఇన్సల్ట్ చేయకండి సార్ వెయిట్ చేస్తే మేము ఇద్దరం కలిసి తయారు చేస్తాం ఏంటి వాంతులు ఆల్రెడీ ఒకడు వనమూలికలతో పెట్రోల్ తయారు చేస్తానని బొక్కలోకి వెళ్ళొచ్చాడు వద్దురా వద్దు బిస్కీ బ్రాండ్ తయారు చేస్తాను చెప్పు వై స్పెండ్ టైమ్ ఇక్కడ అనవసరంగా గొడవ చేయకు అది కావాలంటే బజార్ లో దొరుకుతుంది వెళ్ళి తెచ్చుకో ఇది కాలేజీ కార్నివెల్ ఏం వెళ్ళ కార్నివెల్ అమ్మా సూసన్ అబ్బాయి కాస్త స్పీడ్ గన్ జాగ్రత్త లేకుంటే తప్పదు అబార్షన్ జాక్సన్ సైకిల్ 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 జాక్సన్ మూడు సార్లు చెప్పావు వేల వేస్తున్నావేంట్రా వన్ లెగ్ కిక్ మ్యాన్ వన్ హెడ్ కిక్ మ్యాన్ ఏంట్రా వాగుతుందా తాడిందన్నే వాడు ఉంటే తలదన్నే వాడు ఉంటాడు అని ఇంగ్లీష్ లో నాను ఇప్పుడు తాడిందన్నే వాడెవడో తలంతన్నే వాడెవడో నాకు తెలియదు నువ్వు ఎక్కువ ఆగుతున్నావు అవును ఢిల్లీలో జరిగే త్యాగుల మహాసభకు మీ నాన్న వెళ్ళా ఆ సభలకి మా నాన్నకి ఏంట్రా సంబంధం ఏంట్రా అలా అనేసావు నీలాంటి తలమాసిన వెధవుకి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి చదివించి నిన్ను యూనివర్సిటీలో చేర్చడానికి తన సర్వస్వం త్యాగం చేసిన ఆ మట్టిలో మాణిక్యం మంగరాజుని త్యాగి అనకుండా ఇంకేమంటారా ఓ అందుకే మీ నాన్న ఢిల్లీకి వెళ్ళాడా రే నేను జాక్సన్ సారీ బేబీ టైమింగ్ మిస్ అయింది వి గోవా చేతండి సిగ్గుపడకండి సార్ సిగ్గు దేనికి భయంగా ఉందండి ఏమండి ఏమేమి తగిలిస్తున్నారు వెరీ గుడ్ సార్ మీ బ్లడ్ ప్రెషర్ షుగర్ అన్ని నార్మల్ గా ఉన్నాయి సార్ హలో ఈ జర్కులు నా దగ్గర కాదు నిజం సార్ ఇప్పటిదాకా 10 రూపీస్ మీ ఫ్యూచర్ గురించి చెప్పాలంటే 25 రూపీస్ అవుతుంది ఏమండి ముందు 10 రూపాయలు అన్నారు ఇప్పుడు 25 రూపాయలు అంటున్నారు నేను కూర్చున్నప్పుడే అనుకున్నాను ఇలాంటి ఏదో చేస్తారు మీరు ఇచ్చిన 10 రూపాయలకి ఇంతవరకు జరిగింది చెప్తాను అది కరెక్ట్ గా ఉంటే ఫ్యూచర్ గురించి చెప్తాను కరెక్ట్ గా చెప్పకపోతే ఇచ్చిన 10 రూపాయలు కూడా లాక్కుంటాను సైన్స్ నమ్మకపోయినా నన్ను నమ్మండి సార్ చేయండి చెప్పండి మీ కెమికల్ రియాక్షన్ ని బట్టి మీకు హెల్పింగ్ టెండెన్సీ చాలా ఉంది ఏమండి ఇది నేచురల్ గా అందరికీ ఉండేదే అది కాదండి మీరు స్పెషల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిఫ్ట్ ఎక్కారు అది చాలా క్రౌడెడ్ గా ఉంది ఎవరైనా ఇద్దరు దిగిపోమంటారు అప్పుడు ముందు మీరే దిగుతారు కరే హలో నా గురించి అన్ని తెలుసుకుని అలర్ చేస్తున్నారు లేదు సార్ కెమికల్ రియాక్షన్ చెప్తుంది ఇంకో పాయింట్ మీ కోపం చాలా ఎక్కువ సపోజ్ మీరు మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నారు అది హాకీ అనుకోండి అందులో మీరు ఓడిపోయారు ఓడిపోయిన ఉక్రోషం అంతా ఆ గెలిచిన వాళ్ళని వీర కుమ్మడి కుమ్మేస్తారు హలో ఈ కహానీలు నాకొద్దు మీరెవరో చెప్పేయండి లేదా మీరు చెప్పినట్టు ఈ స్టాల్ ని కుమ్మేయాల్సి వస్తుంది శ్వేత హాయ్ అలా చూస్తారే జోసింగ్ కరెక్టేనా ఏమండి యూనివర్సిటీలో 8:45 పార్టీ మీరేనా అదేంటి 8:45 ఏ లేదండి 8:45 అయ్యేసరికి మన కురాళ్ళందరూ శ్వేతాని అమ్మాయిని సైడ్ కొట్టేందుకు రెడీగా ఉంటారు ఆ శ్వేత మీరేనా అది నేనేనో కాదో నాకు తెలియదు కానీ 8:45 క్యాంపస్ లో ఉంటా సో ఆ శ్వేత మీరే హలో జోసిన్ చెప్తున్నారా ఆ రోజు ఆ స్టూడెంట్స్ గొడవ పెట్టుకుని చాలా అప్సెట్ అయ్యాను అందరూ చెప్పారు మీరే హెల్ప్ చేశారని థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను మీరు మళ్ళీ కనపడలేదు ఎనీవే థ్యాంక్ యూ హలో దీనికి థ్యాంక్స్ ఎందుకులేండి ఆఖరికి బట్టలు ఆరేసుకునే క్లిప్పులు తగిలించి అన్యాయంగా 10 రూపాయలు లాగేశారు కదండి అది చూడండి మోసపోవడానికి ఎంతమంది వస్తున్నారు మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం నాకు కోక్ మీకు ఓకే 2 కోక్ ఇస్తాను అండి ఇదిగో నేను ఎన్నో ఏళ్లుగా ఈ యూనివర్సిటీలో క్యాంటీన్ రన్ చేస్తున్నానండి ఈ రోజు అయినంత బిజినెస్ నేను ఇంతవరకు ఎరగను చాలా ఆనందంగా ఉంది మీ ఇద్దరిని చూస్తుంటే తీసుకోండి మనం కూర్చొని మాట్లాడుకుందాం ఓకే ఎక్కడ కూర్చుందాం ఆ చెట్టు కింద ఏ చెట్లు అంటే మీకు ఇష్టమా అది ఓలాంటి ఫీల్ అండి ఫీలా ఫీల్ అంటే అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు ఇప్పుడు మీరు ఎప్పుడైనా డల్లుగాను నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని చూడండి అది ఎందుకో తెలియదు
అమ్మ ఒళ్ళో పడుకున్నట్టుగానే అనిపిస్తుంది. అదేవిధంగా జాలీగాను ఉత్సాహంగానూ ఉన్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చుంటే అప్పుడు కూడా అంతేనండి, మన క్లోజ్ ఫ్రెండ్ భుజాల మీద వాలి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయ్యో ఎంత అందంగా ఊహిస్తున్నారు. నేను అక్కడ చాలాసార్లు కూర్చున్నాను కానీ ఎప్పుడు మీ అంతగా ఆలోచించలేదు. అక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. పదండి. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఫస్ట్ టైం అమ్మాయితో. ఏ నాతో మాట్లాడటం ఇష్టం లేదా? అది కాదండి, మీరు పిలవగానే వచ్చేసాను కదా, అందుకే ఏ విషయం మాట్లాడాలో తెలియట్లేదు. ఏమండి ఇదేమన్నా నోట్స్ రాసుకొచ్చి మాట్లాడదా? యాజ్ అ ఫ్రెండ్ నాతో ఏ విషయమైనా మాట్లాడచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు. ఏం మాట్లాడను? ఎక్కువ ఆలోచించకండి. మీకు ఇష్టమైన 10 విషయాలు లేవా? నాకు మా అమ్మ నాన్న అన్న చెల్లి అని చెప్పకూడదు. జనరల్ థింగ్స్, కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే ఇంట్రెస్టింగ్. నేను ఈ సిగరెట్ అంటే ఇష్టపడతానండి. ఆఫ్టర్ దాట్ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు నా క్లాస్ టీచర్ ధనలక్ష్మి మిస్ అంటే బాగా ఇష్టం అండి. మూన్ లైట్ లో డాబా మీద ఒంటరిగా మూన్ ఎంజాయ్ చేయడం అంటే ఛాన్సే లేదండి. తర్వాత చెప్తే తప్పు అనుకోరుగా. చెప్పండి. ఏం లేదు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను నా ఫ్రెండ్స్ కలిసి శాంతి అనే అమ్మాయిని సేరుకొట్టేవాళ్ళం. శాంతి అంటే చాలా ఇష్టం అండి. ఆ అమ్మాయి కోసం గొడవలు కూడా పడేవాళ్ళం కానీ తను ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదండి. తర్వాత ఏమనండి, నాకేం గుర్తు రావట్లేదు. అవును నీకేం ఇష్టం? మైకేల్ ఏంజలోస్ పెయింటింగ్, ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్, మెక్సికన్ ఫుడ్, మర్సిడీస్ బెంచ్, ఓషో స్పీచ్, టులిప్ ఫ్లాష్, చిత్ర విశ్వేశ్వరన్ డాన్స్, కుమార్ కోమ్ గెస్ట్ హౌస్, సిద్ధార్థ్ బసు స్క్విజ్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఎస్పీబీ మ్యూజిక్. ఎస్పీబీ సాంగ్స్ విన్నారా? కార్నివల్ ప్రోగ్రామ్ మర్చిపోయాను, మనం రేపు కలుద్దామా? రేపు మనం తప్పకుండా కలుద్దాం ఇదే చెట్టు కింద. ఓకే, ఇట్ వాస్ నైస్ మీటింగ్. యా టేక్ కేర్, బై. ఏ బాబోయ్, ఇరాయి కరెక్ట్ గా తగలాలి. ఇరాయినా ఏ ఏంటి ఒంటరిగా కూర్చున్నావు? ఎగ్జామ్స్ వస్తున్నాయిగా అందుకే. మరి చేతిలో బుక్ పట్టుకోకుండా రాళ్ళతో ఏం చేస్తున్నా? ఏం లేదు, ఈ మూడు రాళ్లలో ఏ ఒక్కరాయైనా ఆ పెద్ద రాయికి తగిలితే నేను పాస్ అయిపోతానని అర్థం. అయ్యో నువ్వు అసలు ఎంఎస్సీ దాకా ఇలా వచ్చావే, చేతిలో రాళ్ళు పట్టుకుని విసురుతూ కూర్చుంటే ఎగ్జామ్ లో పాస్ అవ్వు, ఫెయిలే. పో వెళ్ళి చదువుకో. పోవే. ఏయ్ ఏంటి అంటున్నావు? హాయ్ కార్తీక్. హాయ్, ఏంటి క్లాస్ అయిపోయిందా? అందుకే ఇక్కడ కూర్చున్నాను. ఒక నిమిషం, మీకోసం ఒకటి తీసుకొచ్చాను. కార్తీక్ తీసుకోండి, తీసుకోండి. నాకు సిగరెట్? అవును, నిన్న మీరే కదా సిగరెట్ అంటే ఇష్టం అని చెప్పారు. ఎలాగో మీ ధనలక్ష్మి టీచర్ను, మీ లైన్ వేసిన శాంతిని ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టలేను, అందుకే తీసుకోండి. చేతిలో పట్టుకుంటే బాగుండదు కదా, అందుకే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టాను. కొంచెం నలిగే, సారీ, అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. వద్దండి. ఏ ఇదేగా మీ బ్రాండ్? అవును అయినా వద్దండి. ఎందుకో చెప్పండి. లైఫ్ లో నాకు అమ్మాయి సిగరెట్ కొని పెట్టింది అంటే అది మీరే అంటారండి. అందుకే వద్దంటున్నారా? చెప్పండి ప్లీజ్. నాకు నచ్చిన విషయాన్ని మీరు వెంటనే కొనిచ్చేశారు కానీ మీకు నచ్చిన ఏ విషయాన్ని నేను మీకు కొనిపెట్టలేనుగా, అందుకే. నో ప్రాబ్లం, జస్ట్ కాంప్లిమెంట్ అనుకోవచ్చు కదా, తీసుకోండి. అయ్యో వీసీ. ఎరా ఇంత పెద్ద యూనివర్సిటీలో చదువుతున్నావు, నాలాగా డీసెంట్ గా డ్రెస్ చేసుకుని రావద్దు? ఇలా నలిగిపోయిన చొక్కా అసహ్యంగా వస్తాయరా. చాలా ఎవరుకోమా, మా బాబు కరెంటు బిల్ ఆదా చేయడం కోసం నన్ను ఐరన్ చేయడానికి ఎలా చేయడం లేదు. ఐరన్ బాక్స్ లోపల పెట్టి తాళం వేస్తున్నాడు మామా. షర్ట్ సంగతి వదిలే. సాయంత్రం 7:30 అయ్యేసరికి నన్ను ఫోన్ చేసి పడుకోమంటున్నాడు తెలుసా? మీ నాన్న కరెంట్ ఆదా చేస్తున్నానంటే రేపు బుజ్జి బాబాయ్ చేతిలో పెట్టేస్తాడేమో. వీడి బాధ తట్టుకోలేకపోతుంటే వీడికి తోడో బుజ్జి బాబాయ్. ఎక్స్క్యూజ్ మీ, పువ్వు కింద పడిపోయింది.
ఇవరా 50. ఎందుకురా? నేను అన్నాను కదా అమ్మాయి చెవిటిది కాదు చెవులు బాగా వినిపిస్తాయని. ఎగుతాడా? 50 రూపాయలు నేను ఇవ్వకలేదు. ఎందుకురా? నేను చెప్పలా అమ్మాయి మొగత కాదు చక్కగా మాట్లాడుతుందని. వాడికి ఇంకో పంట చెప్పులతో కొట్టిన బుద్ధిరాదే ఇడియట్. ఏదో ఫస్ట్ టైం చెప్పదబ్బుతున్నట్టు ఫీల్ అయిపోతున్నావు. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. మై టైం ఆల్సో గుడ్ వన్ డే. ఏమంటున్నావు రా? నాకు మంచి రోజు వస్తుందని ఇంగ్లీష్ లో అన్నాను. కార్తీక్, రోజుకి ఎన్ని సిగరెట్లు కలుస్తారు మీరు? ఒక 7-8 కలుస్తాను. చాలా ఎక్కువ. హెల్త్ ప్రాబ్లం రాదా? హెల్త్ ప్రాబ్లం ఏ లేదండి, వెల్తే ప్రాబ్లం. మానే అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. కుదరట్లేదని చెప్పకండి. అటు చూడండి, అక్కడ నుంచున్నాడే అదో బ్లాక్ కలర్ టీషర్ట్ విత్ గ్రీటింగ్ కార్డ్స్. చాలాసేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాడు. పట్టించుకోకండి. పాపం అండి, అప్పటి నుంచి మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. వాడు అప్లికేషన్ పాటి, వాడి గురించి ఫీల్ అవ్వకండి. అప్లికేషనా అంటే? అయ్యో మీకేదే అర్థం కాదు, ఉండండి. ఎక్స్క్యూజ్ మీ, వెయిటింగ్ ఫర్ మీ? ఎస్, మై నేమ్ ఈజ్ ఎస్ రామకృష్ణ. మిమ్మల్ని 10/6/2002 నుండి ఇప్పటిదాకా ఫాలో చేస్తున్నాను. ఎందుకు? ఎందుకు ఈ లెటర్ లో రాశాను, ప్లీజ్ చించిపారేయకుండా చదవండి. ఇది మీకు రాసిన లెటర్ అండి. పర్వాలేదు, చదవండి. అప్లికేషన్ ఏదైనా పర్సనల్ గా రాసి ఉంటాడేమోనని. ఏంటి సార్ పర్సనల్ గా వాడని రాస్తాడు? అనే తోటల్లో విరిసిన శ్వేత అనే కుసుమానికి తోడుగా జీవన సహచరుడుగా రావాలనుకుంటున్న రామకృష్ణ రాసుకున్న లేఖ. ఏంటండి ఇది, మరి ఇంత కామెడీగా రాశాడు? అందుకే చదవమన్నా. మీ దర్శనం కోసం ఎన్నో రోజులుగా కాచుకుని ఉన్నాను. ఓ అబ్బో, తమరు అనుమతిస్తే మీ మృదువైన పాదాలకు పూజ చేస్తాను. మీరు నాతో నోరు తెరిచి కూడా చెప్పనక్కర్లేదు. 2 జడలతో 1 రోజాపూతో వస్తే చాలు, నేను అర్థం చేసుకుంటాను. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ రామకృష్ణ. ఏంటండి ఇది, యూనివర్సిటీ చదువుతూ ఇటువంటి రాత్రి రాస్తున్నాడు? ఇది ఇంకా పర్వాలేదండి, ఇంకొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, చూపిస్తానుండండి. ఏంటండి ఇది, హ్యాండ్ బ్యాగా లవ్ బ్యాగా? చూడండి. మీకు ఇంతవరకు ఇన్ని లెటర్స్ వచ్చాయా? ఇంతవరకు కాదు, ఇవాళ మాత్రమే. రోజు ఇన్ని లెటర్స్ వస్తాయా? అవునండి. ఏమడుతారులేండి, తెలిసిన వాడు తెలియని వాడు సీనియర్ జూనియర్ అందరూ లెటర్ ఇచ్చేస్తారు. ఒక హాయ్ హలో అంటే పాపం వెంటనే లెటర్ ఇచ్చేస్తుంది. స్టూడెంట్స్ అయితే పర్వాలేదు. ఒకసారి మా డిపార్ట్మెంట్ ఏపీ ఆయన కూడా లెటర్ ఇచ్చేశారు. నాతో ఇంత క్లోజ్ గా మూవ్ అవుతున్నా మీరు మాత్రం నాకు అప్లికేషన్ ఇవ్వలేదు. అందుకే మీరంటే నాకు ఇష్టం. నా సంగతికేం కానీ మీ రొమాన్స్ గురించి చెప్పండి. నాది అదృష్ట జాతకం అండి. అదృష్ట జాతకమా? అవునండి. నేను ఎవరినైనా లవ్ చేశాను అనుకోండి వాళ్ళకి వెంటనే పెళ్లి అయిపోతుందండి. అలాగా? వెరీ ఇంట్రెస్టింగ్, చెప్పండి ఎవరికి జరిగింది? నేను ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు రోజన్ లవ్ చేశానండి, వెంటనే సెలవు మణి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మనసు మార్చుకుని కాజల్ లవ్ చేశాను, వెంటనే అజయ్ దేవగన్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పోతే పోన్లేని రమ్య కృష్ణను ప్రేమిస్తే కృష్ణవంశీ పెళ్లి చేసుకున్నాడు. అందుకేనండి అసలు లవ్ చేయడం మానేశాను. కార్తీక్, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి శ్వేత. నిజంగా చేస్తారా? ప్రామిస్ అండి. ఏం లేదు, నా ఫ్రెండ్ ఒకదాని కుజ దోషం, వెళ్ళి అనవసరంగా డిలే అవుతోంది. మీరు కొంచెం లవ్ చేస్తే. బావా, ఇవాళ కార్తీక్ గారు వస్తే ఎలాగైనా పడేయాలరా. రే కార్తీక్, నీకు లెటర్ వచ్చిందిరా. లెటర్ మ్యాటర్ తర్వాత కానీ ముందు నువ్వు కూర్చో. ఏమిట్రా చెమట్లలా కారిపోతున్నాయి. సంసు ఫ్యాన్ ఫ్యాన్ అబ్బా, ఫ్యాన్ పనిచేయట్లేదు కదా, చేత్తో విసురు. అంతేనంటావా? సిగరెట్ తీసుకురా. ఓకే, ఓవర్ యాక్టింగ్ చేయకండి. అబ్బే ఏం లేదురా, నువ్వెలా శ్వేతతో జాలీగా ఫ్రెండ్లీగా ఉంటున్నావో మేము కూడా అలాగే ఉండాలనుకుంటున్నాం అంతే. దర్జాగా ఫ్రెండ్షిప్ చేయి. నువ్వు శ్వేత దగ్గరికి వెళ్ళి హాయ్ హలో అను, మాట్లాడక తప్పదుగా. అది కదా మామ, మేము వెళ్ళి శ్వేతతో మాట్లాడడం వల్ల మీ ఫ్రెండ్షిప్ డిస్టర్బ్ కాకూడదు కదా, అందుకని. అందుకని ఏం లేదు, మన శ్వేత ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక్కతికి చదువు బుర్రకక్క ఏం చేయాలో తోచక యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. మన రేంచుకుంటారు అనుకో, అయినా శ్వేతతో చెప్పి వాళ్ళని మాకు పరిచయం చేస్తే. పరిచయం చేస్తే? పరిచయం చేస్తే మీ ఫ్రెండ్షిప్ లాగే మా ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ చేసుకుంటాం అంతే కదా. అవును, ఛాన్స్ లేదు. ఈ ఛాన్స్ మిస్ అయిపోతే లైఫ్ లో నాకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ దొరకదు. అవును, కుదరదురా. ఎలా వెళ్ళడమంటావు? కుదరా, నా మాట వినండి రా. తప్పుగా అనుకుంటారా? సరే నేను మాట్లాడి చూస్తాను. ట్రీట్ అంటే రెండు వైపులా ఓకే అయితే రెండు వైపులా ఓకే కావాలి. నీకు ఓకే కదా? అదే, ఓకే బాయ్ బాయ్ బాయ్. హాయ్ కార్తీక్. హాయ్ శ్వేత, ఒకటి అడుగుతాను, మీరే తప్పుగా అనుకోరుగా. చెప్పండి, ఎందుకు సంకోచం? ఏం లేదు, ఒక చిన్న అప్లికేషన్. ఏంటది అప్లికేషన్? అది మీరా? నాకు కాదండి, నా ఫ్రెండ్స్ కి. ఇది మరీ అన్యాయం,
ఫ్రెండ్స్ కోసం మీరు నాతో వెరీ బ్యాడ్. ఏమన్నారు వాళ్ళు? ఏం లేదు, నువ్వు శ్వేత ఎలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉంటున్నారో అలాగే మేము కూడా ఉండొద్దా అని. అది మీ ఫ్రెండ్స్తో అండి. అదే మీ ఫ్రెండ్స్ ని వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయమని నన్ను రికమెండ్ చేయమన్నారు, అందుకే అడిగాను. అయ్యో అయ్యో సారీ 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 శ్వేత, ప్లీజ్ డోంట్ గెట్ యాంగ్రీ శ్వేత. మీ ఫ్రెండ్స్ వీళ్ళు అడిగానని అనకండి, వాళ్ళు చాలా మంచివాళ్ళు, చెప్తే నన్ను మిస్టేక్ చేసుకునే అవకాశం ఉంది. అది కాదు, వాళ్ళు ఇదే గొడవ, కార్తీక్ ఫ్రెండ్స్ ని పరిచయించేవే పరిచయించేవే అని. అది ఏం చేద్దాం? అవును ఇప్పుడు ఏం చేద్దాం? సాయంత్రం గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేద్దామా? ఓకే మా వాళ్ళని రమ్మంటాను సాయంత్రం మీట్. ఓకే అందరూ సాయంత్రం మీట్ అవుదాం. ఓకే బాయ్ బాయ్. రండ్రా రండి ధైర్యంగా రండ్రా. గర్ల్స్ మీట్ మై ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకట్. హలో సమ్స్. హాయ్ శివ. హాయ్. వాడు వీరు. హలో. హాయ్. హాయ్ మేడం. మేడమ్ ఫస్ట్ టైం ఈ ఫార్మాలిటీస్ పొరు పొరు అవే తెలుసుకుంటాయి. మా గురించి కార్తీక్ చాలా చెప్పే ఉంటాడు. చెప్పారు చాలా చెప్పారు. థాంక్స్ రా బావా. వెల్కమ్. ఏం చెప్పాడు? మా ఫ్రెండ్స్ మీట్ అవడానికి మీరు అల్లాడిపోయారని చెప్పారు. నువ్వు మమ్మల్ని ఇన్సల్ట్ చేసావరా? వెయిట్ 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 వెయిట్, అదే విధంగా వీళ్ళు కూడా అల్లాడిపోయారు. అయితే వీళ్ళు మా అలాగే శిల్పాన్స్ అనమాట. బాధపడద్దండి, నిజం చెప్పేసాడు. సారీ గర్ల్స్. కమెంట్ చేసావరా? శ్వేత ఎవరు? ఎస్ ఐ యామ్ శ్వేత. మీతో కొంచెం మాట్లాడాలి. ఓకే శ్వేత. ఓకే బాయ్. హాయ్. హాయ్. ఐఎమ్ నిమ్మి ఫ్రమ్ తెనాలి. ఏంటి విషయం? కార్తీక్ ని మీట్ అవ్వాలి, అతని క్లోజ్ ఫ్రెండ్ ని. కార్తీక్ ని మీట్ అవ్వాలంటే అవండి, నన్నెందుకు అడగడం? ఏం లేదు, ఈ క్యాంపస్ లో ఎవరిని అడిగినా శ్వేతని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుందని చెప్తున్నారు. దేవుణ్ణి చూడాలంటే పూజారి వరం ఇవ్వాలి కదా. ఇప్పుడు కార్తీక్ ఎక్కడుంటారో చెప్పగలరా? యూనివర్సిటీ హాస్టల్లో ఉంటారు. థ్యాంక్స్. నేను ఎందుకు అతన్ని మీట్ అవ్వాలనుకుంటున్నానో మీరు అడిగారు కనుక నేనే చెప్పేస్తా. నేను మా కాలేజ్ చైర్పర్సన్ ని, ఆయన మా కాలేజ్ కి డొనేషన్ కూడా ఇచ్చారు. ఇదిగో చూడండి, ఫోటోలో అందంగా ఉన్నారు కదా. మా కల్చరల్స్ కి ఆయన చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేయడం కోసం వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కూడా రావచ్చు. ఓకే బాయ్. ఏం క్లాసరా? ఇప్పుడే నిల్తగా తెలుసు. హాయ్ నిమి, వాట్ ఏ సర్ప్రైజ్. ఎప్పుడు వచ్చా? హే బై ద వే, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. హాయ్. హే, నేను ఎప్పుడు ఒక అమ్మాయి గురించి చెప్తుంటానే, అదేరా నిమి అని. ఈ అమ్మాయరా? అవును. ఎప్పుడు పాప్కార్న్ లాగా చెటపడలాడేదానివి, ఇవాళ ఏమైంది? నీ పేరేంటి? ఏంటి ఎగతాళ? అడిగిన దానికి సమాధానం చెప్పు. కమాన్ చెప్పు. కార్తీక్. కార్తీక్ ఓకే. అందరూ నిన్ను శ్వేత కార్తీక్ అని అంటున్నారు. ఇదిగో చూడు, ఆ రోజు నీ కాలేజ్ లో నీకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వేమన్నా నా చదువు పూర్తవడానికి రెండేళ్ళు అవుతుందని గప్పాలు కొడుతూ లెక్చర్లు దంచేసా? ఆ శ్వేత అనే అమ్మాయి ఎవరు? దాంతో షికార్లు కొడుతున్నావట? జాగ్రత్తగా విను బడవా, నీకోసం నేను ఒక దాన్ని వెయిట్ చేస్తున్నప్పుడు ఎవరితోనైనా తిరిగావో పీక పిసికి చంపేస్తాను. ఏ గాయ్స్, మీ ఫ్రెండ్ ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటాం గాని మీరు అటువైపు తిరగకుండా చూసుకోండి. నువ్వు కూడా, నువ్వే టెన్షన్ అవద్దు. అవును, ఇది చెప్పడానికి ఇంత దూరం వచ్చావా? 4వ తారీఖు కాలేజ్ కల్చరల్, తిన్నగా వచ్చాయి, అది చెప్పడానికే వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా రావచ్చా? ఓన్లీ జెంటిల్మెన్. సారీరా, యువర్ అల్లకి నీకు అవకాశం లేదు. ఊరుకోరా. శ్వేత, మిమ్మల్ని ఎక్కడ వెతుకున్నావు? మన ప్లేస్ వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నారే, హాఫ్ అన్ అవర్ గా వెతుకుతున్నాను. ఓ థ్యాంక్స్. కార్తీక్, నేను మీ దగ్గర ఏమైనా దాచిపెట్టానా? ఫ్యామిలీ దగ్గర నుంచి నాకు వచ్చిన లవ్ లెటర్స్ వరకు అన్ని షేర్ చేసుకున్నాను, కానీ మీరు అలా చేయలేదు. నేను మీ నుంచి ఏ విషయం దాచిపెట్టలేదండి. అబద్ధం చెప్పండి. నేను పేదవాడిని, డొనేషన్స్ తో చదువుకుంటున్నాను నాకు చెప్పారు, కానీ మీరు ఒక కాలేజ్ కి డొనేట్ చేశారు, ఆ విషయం నా నుంచి దాచారు. ఓ అదా విషయం? నవ్వకండి, నేను చాలా కోపంగా ఉన్నాను. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుందండి. ఏంటి నిమి వచ్చిందా? నేను అప్పుడే అనుకున్నాను. ఇది చూడండి, మీరు చూసిన పేజీ ఇదేనండి. నాకు వాళ్ళు డొనేషన్ ఇచ్చినప్పుడు తీసిన ఫోటోని ఈ పేజీలో వేశారు చూడండి. చూపించిన అదే నిమి కాలేజ్ వెళ్ళి నా చదువు కోసం హెల్ప్ అడిగాను, అడిగిన దానికంటే ఎక్కువ డొనేషన్ ఇచ్చారు, ఆ ఎక్కువైన దాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చాను. నా పాకెట్ నుంచి ఎలా ఇవ్వగలను? ఇది తెలుసుకోకుండా అనవసరంగా మీరు కోపగించుకున్నారు, తెచ్చింది నా కోసమేగా.
ఇవ్వండి మేడం. అరే నవ్వండి ప్లీజ్ మేడం, నవ్వండి ప్లీజ్. సరే రండి, మన ప్లేస్కి వెళ్దాం రండి. నిన్న రాత్రి నేను అడిగితే టీ తాగడానికి కూడా డబ్బులు లేవన్నాడు. ఇప్పుడు చూడు, పట్టపక్కల పేకల దాకా తాగించి పడిపోయాడు. నువ్వు పిండు, నువ్వు పోయి. పవిత్ర హెల్ప్ చేయలేదు, వందన హెల్ప్ చేయలేదు, లాస్ట్కి సరస్వతి. ఏంటి అది, యూనివర్సిటీలో ఎన్నో ఏళ్ళుగా క్యాంటీన్ రన్ చేస్తున్నాను, నాకు తెలియని సరస్వతి ఎవరు అది? ఫస్ట్ ఇయరా ఫైనల్ ఇయరా? చదువుల సరస్వతి ఏంటో అడుగుతున్నాడు. అర్థమయ్యేలా చెప్పరా కార్తీక్, నీకు తెలియదురా నేను అరేస్ కట్టాల్సిన డబ్బుల్ని ఏదో దొంగతనంగా పట్టుకెళ్ళి తాగేసి వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారా? ఏదవని వాడు తాగి పడిపోతే నువ్వు చూస్తూ కూర్చున్నావు. ఏ రెండు వాడు ఆల్రెడీ చేస్తున్నాడు, చూసుకుంటాడు. ఏమేమి వీడికి? అబ్బే ఏం లేదు శ్వేత, వీడికి కొంచెం బీపీ ఎక్కువైందండి. అబద్ధం చెప్తున్నాను, నాకు ఎంసీ ఎక్కువైంది. కార్తీక్ నాతో జంక్షన్ దాకా వస్తాను. వెళ్దాం శ్వేత. ఇదింతా మీరేం ఉండక్కర్లేదా? చా చా వీటితోనా? రే బావా ఆ తాళం చేయవు. రే వాడు జాగ్రత్త. కార్తీక్ ఒక నిమిషం. ఓకే. హాయ్ సురేష్. హాయ్ శ్వేత, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. దట్స్ గుడ్. హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. ఇలా వచ్చారండి? పక్కనే ఉన్న ప్రొఫెషనల్ సెంటర్కి వచ్చాను. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, అందుకే నిన్ను చూసి వెళ్దాం అని వచ్చాను. సో స్వీట్. దిస్ ఇస్ సురేష్, మై క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్, స్కూల్ నుంచి. దిస్ ఇస్ కార్తీక్, మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు సండే ఫ్రీయేగా? అవును. ఇంటికి రారాదు? విజయ్ కూడా అడిగింది. తప్పకుండా. ఇదిగో మళ్ళీ సెమినార్ ఉంది, నెగ్గొట్టకూడదు. ఓకే, నేను అర్జెంట్గా జంక్షన్కి వెళ్ళాలి, సండే మీట్ అవుదామా? ఓకే ఓకే, బాయ్. బాయ్ బాయ్. తప్పకుండా సండే మీట్ అవుతున్నాం. ఓకే, ఇట్లా మాట్లాడకు, మేము ప్రయత్నాలు చేయక కాదు, టర్మ్ ఫీజ్ కట్టాలని తెలుసుకో. ఇవాళ సైలెంట్ ఉంటే ఎలా, ఆఖరికి వీడు చెప్తేనే విషయం తెలుసు. నువ్వు ఊరుకోరా, నువ్వు తిన్నగా వెళ్ళి హెచ్ఓడితో మాట్లాడు, ఆయన ఒప్పుకుంటాడు. హెచ్ఓడి ఒప్పుకుంటాడు, బ్యాంక్ కూడా ఒప్పుకోవద్దు. ఒరే అరటికట్టు, కాస్త మూసుకుంటావా? బావా రెండు గంటల దాకా బ్యాంక్ ఉంటుంది, పొద్దున 10 గంటలకల్లా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. హెచ్ఓడితో చెప్తే మ్యాటర్ సాల్వ్ రా. సరే సార్, మన హెచ్ఓడి గారు ఉన్నారా? ఆయన క్లాస్కి వెళ్ళారు. అలా నీళ్ళు నవ్వుతారే, ఏంటి విషయం? అది మరి ఏమిటో చెప్పండి. ఏం లేదండి, రేపు డబ్బులు కట్టడానికి మీరేగా బ్యాంక్ వెళ్తారు. ఏం దారి కాస్తావా? జోకులకి ఇది సమయం కాదండి, ఒక 1 అవర్ లేట్గా వెళ్ళడానికి కుదురుతుందా? ఎందుకయ్యా? మీరు 11 గంటలకి వెళ్ళి డబ్బు కట్టచ్చుగా. నేనెందుకు లేటుకు వెళ్ళాలి? ఏం లేదు, నాకు డబ్బు అందేసరికి 10 గంటలు అవుతుంది, 1 అవర్ అడ్జస్ట్ చేస్తే నేను టర్మ్ ఫీజ్ కట్టేస్తాను. ఎందుకయ్యా అనవసరంగా గాబరా పడతావు, నీ ఫీజు డబ్బులు ఆల్రెడీ కట్టేశారు. థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? టర్మ్ ఫీజ్ కట్టినందుకు. థ్యాంక్స్ తీసుకెళ్లి కుప్ప తోటలో పడేయండి. శ్వేత, టర్మ్ ఫీజ్ కట్టాలని తెలుసు, మీకు తెలిసిన అందరినీ అడిగారు, కానీ నన్ను మాత్రం అడగాలనిపించలేదు కదా? అది కాదు శ్వేత, మాట్లాడకండి. నన్ను ఒక ట్రూ ఫ్రెండ్ అనుకుంటే నన్ను అడిగేవారు కదా, ట్రైన్ లో పరిచయం అయిన ఫ్రెండ్ లాగా టైం పాస్ ఫ్రెండ్ అనుకున్నారు కదా. అది కాదు శ్వేత. మరి మరి ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? చూడండి, మీకు మీ సన్స్ వెంకట శివ వీళ్ళే ఫ్రెండ్స్, నేను కాదు, నాకు తెలుసు. విల్ యూ ప్లీజ్ షట్ అప్. సారీ, హార్ష్గా మాట్లాడినందుకు ఐ సారీ. దయచేసి నాకు మీకున్న ఫ్రెండ్షిప్ని తక్కువ చేసి మాట్లాడకండి. ఒట్టేసి చెప్తున్నాను, మీరంటున్న సంశు వెంకట్ వీళ్ళందరికంటే మిమ్మల్ని నేను ఎక్కువగా అభిమానిస్తున్నాను. నన్ను అభిమానించే వాళ్ళని, నాకు ఇష్టమైన వాళ్ళని నేను ఎలాంటి హెల్ప్ అడగను, ఏదీ ఆశించను, ఎందుకంటే వాటన్నింటినీ మించి నిస్వార్థమైనదే ఫ్రెండ్షిప్. డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం వల్లనే లేనిపోని సమస్యలన్నీ మొదలవుతాయి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఫ్రెండ్షిప్కి దూరం కాకూడదు అనుకుంటున్నాను, అందుకనే మిమ్మల్ని డబ్బడలేదు. హలో, అంతేనా, ఇంకేమైనా మాట్లాడతారా? ఫ్రెండ్షిప్ అర్థమే షేరింగ్, మనసు విప్పి మాట్లాడుకోవాలి. మీకేమైనా సమస్య ఉంటే నాతో షేర్ చేసుకోకూడదా? ప్లీజ్, ఇక మీ యాటిట్యూడ్ మార్చుకొని ఏ సమస్య వచ్చినా నాతో షేర్ చేసుకోండి, నన్ను ఫ్రెండ్ అనుకుంటేనే. ఓకే. సారీ శ్వేత, నేను ఆ యాంగిల్ ఆలోచించలేదు, ఐఎమ్ వెరీ సారీ. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఏ సినిమాకెళ్దామా? ఈ న్యూ ఇయర్ నుంచి నేను బీర్ తాగడం మానేద్దాం అనుకుంటున్నాను. ఏ బీర్ రేట్లు పెరిగిపోయాయా? అది కాదు మామా, ఒక్కొక్క న్యూ ఇయర్ కి ఒక్కొక్క చెడ్డ అలవాటు మానేయాలి. కావాలంటే నువ్వు కూడా ట్రై చేయి. నేను మానేందుకు నాకేం చెడ్డ అలవాట్లు లేవురా? ఉంటాయి, ఆలోచించుకురు. ఒకే ఒక చెడ్డ అలవాటు ఉంది, దాన్ని మానేద్దాం అనుకుంటున్నాను. ఏంటి మామా? నీ ఫ్రెండ్షిప్ రా. నీ పేరు డయానా? కాదు. నీ హస్బెండ్ పేరు చార్లెసా? కాదు. ఓహో, నీ అత్త పేరు ఎలిజబెత్? కాదయ్యా. మరి ఎందుకే నీ కోటు? నీ బాబు చేతిలో కొట్టడంతో బజార్ లో బందర్ నట్లు అమ్ముకుంటూ తిరుగుతాడు, ఆ రేంజ్ కి డ్రెస్ వేస్తాను. నేను చూస్తూనే ఉన్నాను రా, మనలాంటి వాళ్ళని చూస్తేనే చాలు, వీళ్ళు తెగరెచ్చిపోతారు. మీ బ్రౌజింగ్ సెంటర్ ఇప్పుడు ఎలా ఉంది? సిగరెట్? నో థ్యాంక్స్. నాతో ఏదో మాట్లాడాలన్నారు?
చెప్పేశారా? ఏంటి చెప్పారా లేదని అడిగాను. చెప్పేశారా? చెప్పడం నాకు అర్థం కావట్లేదు. మరీ తెలియకుండా మాట్లాడతారండి. చెప్పేశారా లేదా? నాకేం అర్థం కావట్లేదు. చూడండి బాస్, ఈ యూనివర్సిటీలో చదివే సగం మంది నా ఫ్రెండ్స్ అందరూ మా ఏరియా వాళ్ళే. అందరితోనే చెప్పించాను. అందరూ ఇచ్చిన ఏకైక రిపోర్ట్ ఏమిటో తెలుసా? ఏంటి? శ్వేత మీరు లవ్ చేసుకుంటున్నారని. ఏం సార్? మీరు మీరు చెప్పేశారా లేదా? ఏం సార్, కొంచెం మేనేజ్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ప్లీజ్ చెప్పండి 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 బాస్, చెప్పేశారా లేదా? ఏయ్, నీకేం పిచ్చి పెట్టిందా? నేను శ్వేత ఫ్రెండ్స్ మాత్రమే. నోటికి వచ్చినట్టు వాగావో, తర్వాత జరిగేది వేరు. సో మీరు చెప్పలేదా? ఏ, నీకు స్కూల్ సార్? ఆ మాట మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నావు. ఏదో నువ్వు శ్వేత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినందువల్ల ఊరుకుంటున్నాను. అంటే మీరు నిజంగా శ్వేతను లవ్ చేయలేదా? కొట్టి ఫ్రెండేనా? ఏయ్, మళ్ళీ చెప్తున్నాను, నేను శ్వేత ఫ్రెండ్స్ మాత్రమే. అర్థమైందా? సో మీ ఇద్దరి మధ్య ఒకటి ఫ్రెండ్షిప్ే కదా. టెన్ గోట్ థ్యాంక్ యూ. ఏ పోరా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. పోరా పో, ఇందుకే వచ్చాను. థ్యాంక్ యూ, బాయ్. ఏమిట్రా మనిషి అంటారు వాడు? ఎవరితో ఏం మాటలు తెలియకరలా? కొంచెం బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. ఎవరు? దమ్మివరా. ఏమైందిరా? ఎక్స్క్యూజ్ మీ, ఎనీథింగ్ ప్రాబ్లం? ఏయ్, మూసుకుని పోరా. థ్యాంక్ యూ. నువ్వు చెప్పరా. అదేరా, ఆ సురేష్ ఉన్నాడు కదా, శ్వేత పరిచయం చేసిందే. అవును, వాడు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ఏమని? మీరు శ్వేతతో మీ లవ్ గురించి చెప్పేశారా అని. ఎలా అడగాలనిపించింది వాడికి? వాడు అడిగిన దాంట్లో తప్పేముంది? నువ్వు కూడా పిచ్చివాడలా మాట్లాడుకు. అసలు మీ అందరికీ అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? హే, సురేష్ మాత్రమే కాదు, ఈ హోల్ యూనివర్సిటీ క్యాంపస్ అలాగే మాట్లాడుకుంటున్నారు, అలాగే చూస్తున్నారు. నేను అలాగే అనుకుంటున్నాను. అనుకుంటే అనుకో, దాన్ని నేనేం చేయను. నా రూట్లో నేను క్లియర్గా ఉన్నాను. ఓకేరా బాయ్, ముందు ప్రశాంతంగా ఉండు. నిన్ను సూటిగా ఒకటి అడుగుతాను. నువ్వు ఇలా అనవసరంగా ఆవేశపడడం అనేసి కొంచెం ఓపికగా వింటావా? నేను మీరు లవ్ చేసుకుంటున్నారా లేదని అడిగి కోపం తెప్పించను రా. కానీ ఒకరోజు నువ్వు శ్వేత రైల్వే ట్రాక్ అంటే నడుచుకుంటూ రావడం నేను చూశాను. నేను ప్రామిస్గా చెప్తున్నాను, యూ గైస్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నేనే మిమ్మల్ని చూసి ఆనందపడ్డాను రా. ఎరా, మీ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చుగా. మీ అందరికి నేను వేసుకున్న షర్ట్, జీన్స్, నేను కలుస్తున్న సిగరెట్, ఇవి మాత్రమే కనపడుతున్నాయి. కార్తీక్ ఇంతే అనుకుంటున్నాడు, కానీ నా గురించి మీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. నన్ను నా తమ్ముడిని పెంచడానికి ఎన్నో అవసరాలు పడ్డా అమ్మ. 8వ క్లాస్తోనే చదువు మధ్యలో ఆపేసి నా కోసం మెకానిక్ షెడ్లో చేరిన తమ్ముడు. వీళ్ళిద్దరూ ఏదో ఒక రోజు నేను సమాజంలో పెద్దవాడిని, కుటుంబాన్ని కాపాడతానని కలలు కంటున్నారు. ఇదే నా అసలు కదా. రేయ్, సారీరా బావా. ఊరుకోరా, వివాహం అనేది ఒక ఆడ మగ కలిసి జీవించడం మాత్రమే కాదు, రెండు కుటుంబాలని ఒకటి చేసే ఒక అకేషన్. నాకు కాబోయే వైఫ్ నన్ను మాత్రం చూసుకుంటే సరిపోదు. మా ఇంటిని, అమ్మని, తమ్ముడిని అందరినీ సమానంగా చూసుకోవాలి. అటువంటి అమ్మాయి యూనివర్సిటీలో దొరకడం కష్టం. సరే, నువ్వు అన్నట్టు శ్వేత నాకు మ్యాచ్గా ఉండొచ్చు, కానీ నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తే కాదురా. ఎందుకంటే ఆమె రేంజ్, లెవెల్ అంతా వేరేరా. సపోజ్ శ్వేత మా ఇంటికి వచ్చేసింది అనుకో, మా అమ్మ తనను కోడలుగా చూస్తుంది అనుకుంటున్నావా? చూడదురా, ఒక బంధువులాగే చూస్తుంది. సో థింక్ ప్రాక్టికలీ, ఒక ఆడ మగ కలిసి దగ్గరైనంత మాత్రాన అది పెళ్లిలోనే ముగియాలనే లేదు. మంచి స్నేహితులుగా ఉండొచ్చుగా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ అందరికి బీర్ పార్టీ ఇస్తాను. ఫ్రీగా పార్టీ ఇవ్వడం నాకు అలవాటు లేదు, ఇష్టము లేదు. నన్ను పొగుడుతూ ఓ పాట పాడండి. ఈ మోహన పాట నీ చెప్పులు చాలా అందంగా ఉన్నాయి. తీస్తే తెలుస్తుంది. నీ టీషర్ట్ కూడా అందంగానే ఉంది. ఏదో ఒకటి చెప్పు. నేను నీ చెప్పులు అందంగా ఉన్నాయంటే చెప్పులు తీస్తాను. టీషర్ట్ అందంగా ఉన్నా టీషర్ట్ తీవే చెప్పరా బాబు. అది ఇంకోసారి అత్తిస్తా ఇత్తిస్తా అని నాతో అన్నారు, తిట్టి తీస్తా. మందేసి తెగ రెచ్చిపోవడమే. ఎన్ని పాటలు పగిలిపోయిందిరా బాబా. సారీరా, 2/3 కమాన్. ఏదో ఈ స్పాట్ ఎవరు సెలెక్ట్ చేశారు? ఇంకెవరు, మన వెంకీ కరెక్ట్ గా మందు కొట్టడానికి తగ్గ ప్లేస్ సెలెక్ట్ చేశాడు చూడు. ఇంకేదీ లేదు, అది లేకున్నా కిక్కు ఢోకా లేదు. సారీ గైస్, లేట్ అయింది, పక్కన సాధ్యం లేవు. రై, బాటిల్ ఓపెన్ చేయరా. నువ్వే కదా మన టీం ఓపెనర్. సారీ బాబా, కొద్దిగా పగిలింది. సరిగ్గా వీడి బాటిల్ ఎలా పగిలి కొట్టావరా? అరా, ఎగతా చేస్తున్నావా? ఒక్క నిమిషం.
టూ మచ్ రా. ఏది ఫిల్టర్ చేయడమా? వస్తూనే బాటిల్ ఓపెన్ చేశారు తాగుబోతుల్లాగా. కనీసం ఇక్కడైనా మానేచ్చుగా. ఒరేయ్, నా గురించి నీకేనా తెలియదురా. అన్నిటికీ ఇవాళ నాకు మూడ్ అవుట్ రా అందుకే. ఎందుకంటే సెమిస్టర్ వస్తుంది. యాజ్ యూజువల్ అరిగేస్తా కదరా, కొత్తగా బాధ పెడిపోతున్నావు ఏంటి? రేయ్, అందుకోసం నేనేం దిగులు పట్టడం లేదు. సెమిస్టర్ హాలిడేస్ 10 రోజులు వస్తున్నాయి కదా, ఆ 10 రోజులు మనం విడిపోయి ఎలా ఉంటామని ఆలోచించాను, అందుకే మూడ్ అవుట్ అయ్యాను. అవునరా. మనమందరం హాస్టల్ నుండి ఉండిపోదాం, శ్వేత మాత్రం మామూలుగా ఇంటి నుంచి వచ్చేస్తుంది. మన హాస్టల్స్ మూసేస్తారు కదా. అవును. లీవ్ ఇవ్వబోతున్న సైక్ చేద్దాం. రియల్ స్టూడెంట్స్ దీనికి ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి ప్లాన్ చేయండి, కానీ అందరం కలిసి ఉండాలి. బావా, ఒక ఐడియా. ఇంతవరకు మన గురించి మాత్రం మనకు తెలుసు. ఈ 10 రోజుల సెలవుల్లో ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క రోజు ఉందాం. అక్కడ మన ఫ్యామిలీస్తో కలిపి ఎందుకో ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఉన్న ప్రతి విషయాన్ని అందరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? సూపర్ రా. ఈ నాటికి జీవితంలో ఒక మంచి ఆలోచన చెప్తా. చాలే ఊరుకోయ్. రే కార్తిక్, నీకు ఓకేనా? రే కార్తిక్, ఓకే చెప్పేశాడు. వర్షం మొదలవుతుంది జనవరి మాసంలో, ప్రేమల పండుగ వచ్చే తేదీ ఫిబ్రవరి మాసంలో, పరీక్షలొచ్చి టెన్షన్ పెడతాయి మార్చి మాసంలో, అన్ని డేస్ హాలిడేస్ ఏప్రిల్ మాసంలో. సరిపోతాయిరా, కంగారు పడుకు. ఏం లేదు అమ్మా, ఇవాళ కూడా రోజులాగా చింతపండు చారు కాదు కదా, కూర చేస్తావుగా. నాకు తెలియదట్రా. ఏం లేదు, అందరూ బాగా డబ్బు ఉన్న పిల్లలు, మనలా కాదు కదమ్మా, అందుకే. ఒరే, కాసేపు ఊరుకుంటావా? కోపగించుకోకమ్మా, కోపగించుకో. ఎక్కడ పెట్టాను? ఏమ్మా, ఇవాళ బియ్యం రేషన్ కొట్లో కొనలేదు కదా? లేదురా, శెట్టిగారి కొట్లోనే కొన్నాను.
ఏం లేదు, రాళ్ళు గిళ్ళు లేకుండా. సారీ. నువ్వు కంగారు పడకుండా ఉండరా అమ్మా. నువ్వు టేస్ట్ అదరగొడతావు అనుకో, కొంచెం అన్నం ఎక్కువ ఉండమ్మా. రే, నాకు తెలీదా ఆ మాత్రం. అమ్మా, పెద్ద కంచాలు నాలుగే ఉన్నాయి. మా వాళ్ళు పక్కింటావిడిని అడిగి ఒక నాలుగు పెద్ద కంచాలు తీసుకురావచ్చుగా. రే, అవన్నీ అడిగితే బాగుంటుందా? చిన్నాన్ని పంపించాను, వాడు అరటాకి కోసుకొస్తాడు. అమ్మ అంటే మా అమ్మే బంగారం. కాస్త విసరనా ఈ పొగడ్తలకి. ఏం కానీ వెళ్ళి వచ్చిన వాళ్ళతో మాట్లాడు. అమ్మా, ఇవాళ అదిరిపోవాలి, ఆకలేస్తుంది. ఏమైంది? బాత్రూమ్ లో కాలు పెట్టలేకపోయానే చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎలా స్నానం చేస్తావో ఏమో తెలియట్లేదు. శ్వేత, బాగా ఇరుక్కుపోయాం. ఏయ్, ఏంటి కళ్ళు తాగిన కొద్దిగా చిందులు వేస్తున్నావు? నువ్వు వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. సరే, ఓ 2 మినిట్స్ వెయిట్ చేయి. రేయ్, లేరా లేరా లే. రేయ్ కార్తీక్, ఓ చిన్న మాటరా. ఏంట్రా, ఏమైనా ప్రాబ్లమా? అదంతా ఏం లేదురా. మనమంటే మగాళ్ళం, బాత్రూమ్కి వెళ్ళడం, స్నానం చేయడం మనం అడ్జస్ట్ చేసుకుంటాం, కానీ అమ్మాయిలే కొంచెం అనీజీ ఫీల్ అవుతున్నారా. నువ్వు తప్పు కానుకోనంటే పక్కన ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని మేము స్నానం చేసి వెంటనే ఇక్కడికి వచ్చేసామనుకో, ఇక్కడ అందరం కలిసి పోంచేసి టూర్ కంటిన్యూ చేద్దాం. సరేనా? ఏమంటా, తప్పుగా నేనేమైనా అన్నానా? లేదురా. థ్యాంక్స్ రా వెంకట్. అసలు నేను ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని దిగులు పడుతున్నాను. అందరూ టూర్ ప్లాన్ చేసినప్పుడు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళాలన్నారు, అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు, నాకు మాత్రం గుండె గుబ్బేలు మంది. ఎలా మీ అందరిని రిసీవ్ చేసుకుని మర్యాదలు చేసి? నాకు ఆ స్తోమత లేదు కదా, చాలా డెలికేట్గా ఉంది. ఏంట్రా మాటలు, ఎందుకు అనవసరంగా వరే అవుతావు? మేము వెళ్ళి హోటల్ రూమ్ తీసుకుని రెడీ అయ్యి వెంటనే వచ్చేస్తాం. నువ్వు మాట్లాడకుండా ఇక్కడ ఉండి అమ్మకి హెల్ప్ చేయి, ఓకేనా? నేనంతా చూసుకుంటాను రా, నువ్వేం వరే అవ్వకు. బాయ్. రే వెంకట్, రూమ్కి కొట్టానంటనా? ముందు నువ్వు వెళ్ళి అమ్మకి హెల్ప్ చేయి, వస్తానరా. ఓకే గర్ల్స్, నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ సార్టెడ్. పక్కనే ఓ హోటల్ ఉంది, వెళ్ళి రూమ్ తీసుకుందాం. మనందరం అక్కడికి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి కడుపు నిండా తినేసి ఇటు నుంచి టూర్ కంటిన్యూ చేసేద్దాం. ఓకే. ఏ ఏంట్రా పెద్ద, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? చూడండి, టూర్కి వచ్చే ముందు ఏం ప్లాన్ చేసుకున్నావు? అందరి ఇళ్లలో ఒక్కొక్క రోజు ఉండాలి కదా. బడత పిచ్చోళ్ళ హోటల్లో రూమ్ అంటుంటే మీరు కూడా తలాడిస్తున్నారు. ఏమే, నీకు సోఫిస్టికేషన్ కావాలా? నువ్వు మహారాణివే కావచ్చు, కానీ వచ్చిన చోట కాస్త అటు ఇటు ఉంటుంది, అడ్జస్ట్ అయిపోవాలి. కార్తీక్ మన ఫ్రెండ్ కదా, అతను ఎంత ఫీల్ అవుతాడు ఆలోచించావా? అది కాదు శ్వేత, నువ్వు మాట్లాడుకు. నువ్వే కదా హోటల్ రూమ్ అన్నావు, పో. అందరూ హోటల్కి వెళ్ళి తై తెక్కలాడరండి, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే స్నానం చేస్తాను, అందరూ పోండి. అయితే ఒకటి, దీంతో మన ఫ్రెండ్షిప్ కట్. శ్వేత, ఐ'మ్ సారీ శ్వేత, మీరు ఇక్కడ స్నానం చేయడానికి ఇబ్బంది ఉంటుందని నేనే సారీ శ్వేత. రే లే, నీళ్ళు తీసురా, అందరూ ఇక్కడ స్నానం చేసి రెడీ అవుదాం. లే లేరా, ఏయ్ నువ్వురా. అమ్మా, అది చూడండి, నేను వడ్డిస్తాను, మీరు కూర్చోండి. వద్దమ్మా, ఇవ్వండి, కూర్చోండి. అదేమిటమ్మా, మా ఇంటికి వచ్చి నువ్వు వడ్డనేంటి? శ్వేత, ఇదిగో మంచినీళ్ళు. ఏమిటో ఈ పిల్ల. సరే రండి, ఎవరికి ఏం కావాలో చెప్పండి. ఒక్క నిమిషం. దాగదులే పిలలో ప్ర
ప్రేమల చిముకే సోకగా శిల చిగురి అడుగు కదిపిన స్నేహితులే నవ్వు రూపిన నా మనసు నేడు ఎందుకో నానే లేదే నూతన వర్షం మొదలవుతుంది జనవరి మాసం వచ్చే అన్ని నేను హాని చేసే ఏప్రిల్ మాసంలో ఎదలోపల పువ్వులు పూసి స్నేహానికి వేరే లేదు గమాసం శాశ్వతము ఈ స్నేహం నూతన వర్షం మొదలవుతుంది జనవరి మాసంలో ప్రేమల పండుగ వచ్చే తేదీ ఫిబ్రవరి మాసంలో పరీక్షలొచ్చి టెన్షన్ పెడతాయి మార్చి మాసంలో అన్ని డేస్ హాలిడేస్ ఏప్రిల్ మాసంలో హాయ్ స్వీటీ. దిస్ ఇస్ కార్తీక్. హలో హలో కార్తీక్. పవిత్ర. హాయ్ పవిత్ర. వెంకట్. హాయ్ వెంకట్. హలో అంకుల్. కమ్ ఇన్ కమ్ ఇన్ బాయ్స్ అండ్ గర్ల్స్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ ఫీల్ అట్ హోమ్ కమ్. కార్తీక్ ఎందుకు అదల్లా ఉన్నారు? ఏలేదే. ఎవరైనా ఏదైనా అన్నారా? అలాంటిది ఏలేదే. మరి ఎందుకు అలా ఉన్నారు? రండి, వచ్చి స్నానం చేయండి. ఇవ్వండి. కమ్, దిస్ ఇస్ మై ఫేవరెట్ రూమ్. ఫ్రెండ్స్ కమ్ ఆన్. నేను జీకేనే మాట్లాడుతున్నాను. సారీ, కొంతమంది ముఖ్యమైన వేవిస్తో మీటింగ్ లో ఉన్నాను. ఇవాళ మొత్తం వాళ్ళతోనే ఉంటాను. ఏ బిజినెస్ అయినా రేపే. ఓకే, ఇదిగా సార్. జీకే అన్నారు అంటే కుమార్. కుమారు, నిన్ను చూడగానే డీసెంట్ ఫెలో మాతో కలవనుకున్నాను. మాతో కలిసిపోయి అబరగొడతా ఏదో సీరియస్ గా. నేను కూడా నిన్ను చూడగానే పాలు తాగే పాప అయ్యనుకున్నాను, కానీ నువ్వు స్ట్రాంగ్ బీర్బాయిలా ఉన్నావే. అందుకే నోరా వీపుకి తాకే అన్నారు. నీళ్ళు చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే నాకు నచ్చలేదు. ఇక్కడ అన్ని ఆడంబరంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, కానీ లైఫ్ లేదు. ఏదో బందికానంలో ఉన్నట్టుంటుంది. చిన్నతనం నుంచి ఒంటరిగా పెరిగాను కదా, అందుకే చాలా బోర్ కొడుతుంది. నాకు మీళ్ళు బాగా నచ్చింది, అక్కడ లైఫ్ నిలుస్తుంది. నిజం కార్తీక్, నేను అలా ఉండడం ఇష్టపడతాను. సపోజ్ పెళ్ళైందనుకోండి, వేరు కాపురం పెట్టను, మెట్టినింట్లో అందరితో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతాను. ఇదిగోండి. చాలా కార్తీక్, వీళ్ళంతా తాగేస్తున్నారు, గొడవేం చేయకుండా జాగ్రత్త తీసుకెళ్ళిపోండి. నైట్ మెస్ లో భోజనం దొరకదు, నేనే ప్యాక్ చేసిస్తాను. ఓకే ఓకే, ష్యూర్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను ఇవాళ ఎంతో హ్యాపీగా ఉన్నాను. మీతో గడపడం వల్ల నా వయసు 25 సంవత్సరాలు తగ్గిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చదువుకునే రోజుల్లో క్లాసులో కూడా చదువుకునే ఆడపిల్లల్ని నోట్స్ అడిగినా తప్పుగా మాట్లాడేవాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఎలాంటి అరమరికలు లేకుండా మీరు మూవ్ అవటం చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. ఆ రోజుల్లో అమ్మాయిలను చూడటమే తప్పు, మీరంతా సరదాగా ఒకరింటికొకరికి సంతోషంగా ఉంటున్నారు. అలాగే మీ లిమిట్స్, మీ డ్యూటీస్, మీ బాధ్యతలు అన్ని గుర్తుంచుకుని నడుచుకుంటున్నారు. ఈ జనరేషన్ చూస్తుంటే నాకు అసూయగా ఉంది. నేను ఈ జనరేషన్లో పుట్టలేకపోయానని నాకు బాధగా ఉంది. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ జనరేషన్. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. అందరూ కలిసి ఇప్పుడు వచ్చినట్టుగానే ఏప్రిల్లో 10 రోజులు వచ్చి అదరగొట్టేయాలి. ఎందుకో తెలుసా? శ్రేతకి పెళ్ళి.
మర్చిపోకండి, అందరూ తప్పకుండా రావాలి, పెళ్లి దగ్గరుండి జరిపించాలి. ఓకే, టూర్ త్వరగా పూర్తయిపోయింది గులా. సరే అయితే హాస్టల్ కలగానే ఫోన్ చేయండి. ఓకే, యా షూర్, టేక్ కేర్, బై. Have a safe journey. Bye. Bye. See you. Bye. బాబా అయ్యో, తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే ఇలా ఉంటే మావా ఏప్రిల్ మే నెలలో అసలు తట్టుకోలేము మావా. సరిగానే మావా, ఎక్కడికైనా వెళ్ళి రెస్ట్ తీసుకునేందుకు కూల్గా ఉండే ప్లేస్ ఏదైనా చెప్పు మావా. ఎంత బడ్జెట్లో? నేను ఇప్పుడైనా బడ్జెట్ వేసుకుని ఖర్చు చేసిన మావా, అంతా మా బాబు ప్యాకెట్ల నుంచి కొట్టేసేదే. నీకు బడ్జెటే లేకుండా నువ్వు కోరుకున్నట్టుగా కూల్గా ఓ చోటుంది బావా. చెప్పు బావా, ఎక్కడుంది బావా? 24 hours ఏసీ, ఊటీలో ఉన్నట్టుంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చెప్పు బావా. 100 పడుకున్నా గురక సౌండే రాదురా. అయ్యో అయ్యో, అదే నాకు కావాలి. నీ టైం వర్కౌట్ అయిందనుకో, అక్కడికి ఫిగర్లు కూడా వస్తాయి. అది మాత్రమే కాదురా, బయట 24 hours సెక్యూరిటీ ఉంటుంది. అయ్యో అయ్యో అయ్యో, చెప్పు బావా, ఎక్కడుంది అది? చెప్పు బావా. ఇక్కడే పక్కనే. పక్కనంటే ఎక్కడ? మన పెద్ద ఆసుపత్రి ఉంది కదా, అందులోకి వెళ్ళేవంటే మార్చురి అని రాసి ఉంటుంది. నీకు ఏసు కావాల్సి వచ్చిందా? ఏమైంది కార్తీక్, అన్ని బల్స్ మిస్ చేస్తున్నావు? అరే, కాన్సన్ట్రేషన్ లేకుండా మనసు తడబడుతుందంటే అందుకు లవ్ ప్రాబ్లం అయినా ఉండాలి, అప్పుల ప్రాబ్లం అయినా ఉండాలి, నీకేంట్రా సమస్య? ఓకే రే రే, చెప్పకూడదని కూడా వదిలేసాయి, కానీ నువ్వు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వక. రే రే, నీతో చెప్పడానికి ఏంట్రా, ఆ రోజు నువ్వు అన్నదాన్ని బట్టి, శ్వేత మా ఇంటికి వచ్చి మూవ్ అయిన దాన్ని బట్టి ఒక్క నిమిషం నా మనసు తడబడటం నిజమేరా. రేయ్ సూపర్ రా. కానీ ఆ మర్నాడు శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, శ్వేత ఇల్లు, ఫ్యామిలీ అవన్నీ చూడగానే నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నాను రా. రేయ్, లవ్ అంటూ వచ్చేసరికి ఆస్తుపాస్తులు లెక్క చేయరా. తెలుసురా, కానీ అది మాత్రమే కాక చాలా విషయాలు ఉన్నారా. శ్వేత వాళ్ళ నాన్న శ్వేతకి ఏప్రిల్లో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. సో మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిన ఒక అమ్మాయిని నేను ఆ కోణంలో చూడకూడదు. అందుకే అందుకే మనసులో మొగ్గగా ఉన్నప్పుడే తుంచిపారేయటం మంచిది. పెరిగి మానేయిందంటే దాన్ని మనమేం చేయలేం. లవ్ చేయటం మొదలెట్టక ముందు అది వర్కౌట్ అవుతుందా లేదా అని ఒక్క నిమిషం ఆలోచించగలిగితే మన దేశంలో దేవదాసులు ఉండరు. నీ చూపుకు అర్థం నాకు తెలుస్తుంది. ఏంటి, నాలో ప్రేమ లేదని సరదాగా అంటున్నాను అనుకుంటున్నావా? నిజంగా శ్వేత నేను మంచి ఫ్రెండ్స్ వేరా? ఇప్పుడు నేను తనతో ఆ ఉద్దేశంతో మూవ్ అవ్వట్లేదు, మరి ఇప్పుడు ఎందుకు తడబడుతున్నానంటావా? ఎంత కాకన్నా నేను సగటు మనిషినేగా, నేను వద్దని డిసైడ్ అయినా కూడా నాలో కొంచెం బాధ ఉంటే సహజమేగా. బాధ కలిగింది, ఇప్పుడు నీతో మాట్లాడాక ఆ బాధ తొలగిపోయింది. నవ్ ఐమ్ వెరీ క్లియర్. ఇప్పుడు వెళ్ళి బోల్చి. గుడ్ షాట్ రా. థాంక్స్ సార్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. రేయ్, వీళ్ళ అన్నయ్య పెళ్ళి అవుతుంటే వీడి పెళ్ళి అన్నట్టు సిగ్గుపడుతున్నాడు చూడరా. వీడు ఎప్పుడు ఇంతే? ఇది కూడా ఇన్విటేషన్. రే వెంకి, వీళ్ళు అప్ అండ్ డౌన్ టికెట్స్ ఉన్నాయి, జాగ్రత్త. రేయ్, మరి మిగతా విషయాలు అయితే ఓకే. రేయ్, అందరూ వచ్చేస్తావులే, కంగారు రావాలి. రేయ్, ఈ ఊళ్ళో ఇంకా ఎన్ఎస్ఎస్ కళ్యాణ మండపాలు ఉన్నాయో తెలియట్లేదు, ఎంత వెతికినా దొరకలేంట్రా. రే బావా, అడు చూడరా, ఇద్దరు లోకల్ పార్టీలు, వాళ్ళు అడిగితే తెలుస్తుందిరా. సరే అడుగుదాం పదా. రే మధు, ఏంట్రా అటు చూడు, మన బాలురా? ఆయన కాదురా. అవునురా, ఆయనే సరిగ్గా చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఆయన కన్ఫర్మ్ ఎస్పీవీయేరా. కార్తీక్,
అభిమానం నావేదనుకుంటున్నావా? కానీ కాదు, ఎవరో అమ్మాయిని ప్రేమించినట్టున్నాడు, అందుకని నా ఆటోగ్రాఫ్ తీసుకెళ్తున్నాడు. సిగ్నల్ ఎస్పీబి ఆటోగ్రాఫ్ మీకు ఇష్టమైన ఎస్పీబి. అంతకంటే మీ ప్రాణం ముఖ్యం. ఏ, నాకిష్టమైన సిగరెట్ని మీకు తెచ్చిచ్చాను. మీకు ఇష్టమైన ఎస్పీబి. సో మనలో నో బ్యాలెన్స్. ఓకే, ఎంతసేపు అంటారు నేను మీకోసం వెయిట్ చేసేది? మీరంతా మధ్యాహ్నం వస్తాను అనుకున్నానరా? సరే, పైన ఫస్ట్ ఫ్లోర్ లో లేడీస్ మాత్రమే రూమ్స్ ఉన్నాయిరా, మీరు కొంచెం ఎంజాయ్ చేసుకుంటారా ప్లీజ్. రూమ్ గురించి ఎవరు అడిగారా? మన మ్యాటర్ గురించి చెప్పు. ఆ ఏర్పాట్లని నేను చేశాను రా. ఇది పిసికి పిసికి మొక్కేసేసరికి అక్కడ బీర్ కాస్త వేడిక్కిపోతుంది. ఆటకులు వచ్చేసేదా? కరెక్ట్ మొక్కేసిందిరా, దీనికోసం అయిపోయింది అయిపోయింది. ఫినిష్ అవ్వలేదురా? అయిపోయింది. రైట్ రైట్, అవును అవును అవును, దేవుడు చెప్పాడు ఆడైపోయింది. సరే 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 సరే, అందరం భోజనం చేసి ఒక్కొక్క వెళ్దామా? ఇప్పుడు బయలుదేరదాం. వేసుకున్నాక తిన్నావరా? అక్కడ మరి చెప్పావరా? ఇది మీ నాన్న నేర్పిన పాఠమే. ఏయ్, మా నాన్న గురించి మాట్లాడామంటే ఊరుకో, చంపేస్తాను. ఊరుకో, అసలు విషయానికి రాకుండా ఏదేదో వాగుతారు. ఆహా, మురుగులు కక్కుతూ పొంగే గోదావరిని చూడు. ఇలా నురుగుతో తాగి ఎంత కాలం అయిందిరా. తాగుతాను, వాడి కవల పిల్లలు పుట్టని తాగుతాను. వాడికి అసలుగే దిక్కు లేదు. ఉంటుందా? ఎవరన్నారు ఊరికే చేదుగా ఉన్నట్టు ఒక ఫీలింగ్. ఇది తాగితే తల తిరగదా? ఇది తాగితే తప్పు కాదా? తప్పే కాదు, పేపాలని ఎంత పెద్ద మనిషి పేపాలకు పేపాలు తాగేట్లా? శ్వేత, తన రూమ్ తీసుకెళ్ళండి. రూమ్ కొద్దు, మీరే అన్నారుగా ఆడపిల్ల తాగితే తప్పు లేదని. హలో, ఇంకా నిద్రపోలేదా? అలా అడిగారంటండి, మనాళ్ళు రూమ్ లో వామిట్ చేసుకుని రూమ్ చండాలంగా తయారైపోయింది. అవును, కొత్త చోటని మీకు నిద్ర పట్టలేదా? అంతా మీ ఫ్రెండ్స్ వల్లే. వందనకి ఫుల్ గా ఎక్కించేశారు కదా, అదేం చేస్తుందో తెలుసా? తప్పు కదా, నేను చాలా సెన్సిటివ్ అండి, చిన్న శబ్దం వచ్చినా మెలకు వచ్చేస్తుంది, అందుకే ఇలా వచ్చా. ఇందక నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా. అడిగినా? అడగండి, ఎలాగో నిద్ర పట్టట్లేదు, తెల్లారి వరకు మాట్లాడుకుంటూనే ఉండొచ్చు, ఇద్దరికి టైం పాస్ అయిపోతుంది. ఏం లేదు, అందరూ బీర్ తాగారు, అంతెందుకు? వందన కూడా తాగింది. అందరూ కంపల్ చేసినా మీరెందుకు తాగలేదు? ఇష్టం లేదండి. సిగరెట్ మాత్రం కాలుస్తున్నారు, అది వేరే ఫీల్, ఇది వేరే ఫీల్. ఏంటా ఫీల్? మరీ అంత సీక్రెట్ అయితే దాచుకోండి. చేచే, అటువంటిదే లేదండి. ఇప్పుడు నెల్లూరు బైపాస్ రోడ్లో ఒక బిర్యానీ కొట్టు ఉంది, మీకు తెలుసా? అక్కడ ముందు మా నాన్నగారి కొట్టు ఉండేది. అప్పుడు నాకు ఆరేళ్ళు ఉంటాయి, 1వ క్లాసు 2వ క్లాసు చదువుతున్నాను. మా నాన్న గల్లలో గంభీరంగా కూర్చుని ఉండేవాడు, ఒక చేతిలో సిగరెట్, ఇంకో చేతిలో డబ్బులు వసూలు చేస్తుండేవాడు. చూడటానికి సూపర్గా ఉండేదండి. మామూలుగా ఆడపిల్లకైనా మగపిల్లడికైనా చిన్న వయసులో వాళ్ళ నాన్నగారే వాళ్ళకి సూపర్ హీరో. నాకు అప్పుడు మా నాన్న పెద్ద హీరోగా ఉండేవాడు, అందుకే పెద్దయ్యాక సిగరెట్ కాల్చాలని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది.
అందుకే ఇంటర్ చదివేటప్పుడే దమ్ముకొట్టడం నేర్చుకున్నాను. అది మాత్రం కాదండి, నా స్కూలింగ్ పాలకొల్లో పూర్తి చేశాను. కాలేజ్ తిరుపతిలో అండి. పాలకొల్ల అలవాటు, గోదావరి యాసతో అలాగే మాట్లాడేసేవాడిని. ఫ్రెండ్స్ అంతా తిరుపతిలో తెగ్గాలు చేసేవారు. అందుకే వాళ్ళందరి ముందు బందాగా ఉంటుందని సిగరెట్ తాగడం కంటిన్యూ చేశాను. దమ్ము విషయంలోనే మీ ఫాదర్ని ఫాలో అవుతారా లేక బిర్యానీ హోటల్లో కూడానా? అదేలాగండి, ఎంసీఏ ఫినిష్ చేసిన తర్వాత. మీ కోరిక ఏంటి? పెద్దగా లేదండి. ఇలా చెప్పడంలోనే తెలుస్తుంది ఏదో ఉందని. చెప్పండి. పెద్దగా లేదని చెప్పానుగా, చదువు పూర్తవగానే ఒక ఉద్యోగం దొరకాలి. ఒక 10,000-15,000 వస్తే చాలు. తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు మా అమ్మని ఫ్లైట్లో తీసుకెళ్ళాలి. ఏం చూస్తున్నారు? మీ స్టేటస్కి ఇది ఒక పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నా స్టేటస్కి ఇది పెద్ద విషయం అండి. మా ఇంటిని చూశారుగా, మా అమ్మ ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. పైన ఫ్లైట్స్ ఉండగానే వీధి వీధంతా బయటకు వచ్చేసి విమానం చూసి సంతోషపడేవాళ్ళు. మా అమ్మ కూడా బయటకు వచ్చేది, పైకి చూసి బాగా కిందకి ఎగురుతుంది కదా అని అనుకుంటూ మళ్ళీ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయేది. మరి అంత దగ్గరగా చూస్తే అంత సంతోషపడిన ఆవిడని అందులో కూర్చోబెట్టి అందులో ట్రావెల్ చేస్తుండగా ఆవిడ పొందే ఆనందాన్ని నాకు చూడాలని ఉంది. అదేనండి నా ఆశ. అందులోనే ఆనందం ఉందండి. ఛే, నేనొకడిని. నా సోర స్టోరీస్ అని చెప్పి మీకు బోర్ కొట్టించేశాను. అటువంటిదేం లేదు. ముహూర్తం టైం అయినట్టుంది, పదండి కిందకి రెడీ అవ్వం. పదండి. ఏంటి, పెళ్లికి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు, ఏంటి విషయం? కార్తీకం చూసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కదా. ఎలా? ఏం లేదు, అమ్మని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు భార్యను కూడా అలాగే ప్రేమిస్తారంటారు. కార్తీక్ అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఏంటి సడన్ గా ఏదైనా స్పెషల్ ఎఫెక్షనా? ఊరికే, వేరే ఇంకేం లేదుగా. ఈ విషయం ఎవరితోనూ చెప్పాలనిపించింది, చెప్పాను. వేరేం లేదు. విషయం తెలుసా, ఈ సంవత్సరం మనం 3 డేస్ సెలబ్రేట్ చేసుకోలేమరా. ఎందుకు రా? ఫ్రీ ఉంటేనే కదా 3 డేస్ సెలబ్రేట్ చేసేది. ఏదో బిల్డింగ్ కట్టబోతున్నారట, ఈ ఏరియాలో ఉన్న చెట్లన్నీ నరికేస్తారట. అడిగితే గవర్నమెంట్ ఆర్డర్ అంటున్నారు. ఇప్పుడు ఏం చేయడం? తూర్పు తిరిగి దండం పెట్టమే. స్ట్రైక్ కి కారణం ఉండాలిగా. బోర్డు కారణాలు ఉన్నాయి. ఏంటి? బొటానికల్ ఆస్పెక్ట్ లో చూస్తే ఈ చెట్టు పాలియోథియా లాంజియోఫోలియా అనే ఫ్యామిలీకి చెందింది. జూలాజికల్ గా చూస్తే ఇది ఎన్నో రకాల పక్షులకు హౌసింగ్ బోర్డు. కెమికల్ గా ఆలోచిస్తే నువ్వు వేసుకున్న షర్ట్ నుండి నీ జుట్టు కేసుకున్న రంగు దాకా అన్ని ఈ చెట్టు పేరు నుండి తయారైనవి. ఇలా ఎన్నో రకాల కారణాలు చెప్పావు. నువ్వు పార్ట్ టైమే బ్రిలియంట్ అనుకున్నాను, ఫుల్ టైమర్ ఇప్పుడు మారావరా? స్ట్రైక్ చేయాలని మూడొచ్చేసింది, ఇక నోటికి ఏదొస్తుంది వాగేయడమే. రే, బీ సీరియస్. మనం ఏం చేసినా కరెక్ట్ గా ఉండాలి, వేళకోళంగా ఉండకూడదు. అర్థమైందా? అవును బాబు, ఏదో ఒకటి చేసి చెట్టు నరకకుండా చూడాలి. నువ్వేం దిగులు పడకు శ్వేత, పర్యావరణ పరిరక్షణ గ్రీన్ రెవల్యూషన్స్ అంటూ అర్థమైన మ్యాటర్స్ గవర్నమెంట్ లో చాలా ఉన్నాయి, అవన్నీ సాగ్గా చూపించి స్ట్రైక్ చేసి అడ్డుకుందాం. రే, స్ట్రైక్ అరేంజ్మెంట్స్ అని నేను చూసుకుంటా. ముందు క్లాసులు కట్ చేద్దాం, తర్వాత హాస్టల్ మెస్ కట్ చేద్దాం. మరి ఫుడ్ ఉండరా? అర్థం లేదు. స్టూడెంట్ గర్ల్స్, రేపు మేమెవరో మెస్కి వెళ్ళాం. ఇంటి నుంచి భోజనాలు టిఫిన్లు మీరే తీసుకొచ్చేయండి, అందరం ఇక్కడే షేర్ చేసుకుని తిందాం. ఓకే, స్ట్రైక్ మొదలెట్టదాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మనం ఎందుకు ఇక్కడ అసెంబ్లీ అయ్యామో మీ అందరికీ తెలుసు, మీ ఒపీనియన్స్ ఇక్కడ ఫ్రాంక్ గా చెప్పచ్చు. ఒక చెట్టును కొట్టే విషయాన్ని స్టూడెంట్స్ ఇంత సెన్సిటివ్ గా తీసుకుంటారని నేను అసలు అనుకోలేదు సార్. అఫ్ కోర్స్, సిండికేట్, వైస్ ఛాన్సలర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. దిస్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్. ఇప్పుడు మన స్టూడెంట్స్ కి అగేనెస్ట్ గా ఏ నిర్ణయం తీసుకున్నా అందువల్ల స్ట్రైక్స్, రిజిస్ట్రేషన్స్, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో గవర్నమెంట్ ఆర్డర్ని ఏం చేయటం, పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాం? అయితే ఒక పని చేయొచ్చు, పోస్ట్ పోన్ చేద్దాం. అది ఇరుపక్షాలకి మంచిది. ప్రస్తుతానికి దాన్ని పోస్ట్ పోన్ చేసి హాలిడేస్ లో అమలు చేస్తే స్టూడెంట్స్ ఉండరు, గవర్నమెంట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఏమంటారు? ఎల్జే వైస్ ఛాన్సలర్ గా ఈయన చెప్పిన ఐడియా నాకు బాగా నచ్చింది, బట్ సిండికేట్ మెంబర్స్ అయిన మీ అందరూ దాన్ని ఇనానమస్ గా ఓకే చేస్తేనే ఈ ఫైల్ నేను గవర్నమెంట్ సబ్మిట్ చేయగలుగుతాను. వెరీ నైస్. ఏమంటారు? వి విల్ గో అహెడ్. వాట్ డు యు సే? గుడ్. ఓకే, థాంక్యూ. థాంక్యూ. ఏయ్, మీ బాక్స్ ఎక్కడ ఉంది? అయ్యో కర్మ, వీడు తీసాడేంటి? ఐ దోశ. అటు ఇటు కదలక నిలిచిన కాలను తడతడ పెరిగిన హృదయపు లయలు తొరుకును తొరకదు వాళ్ళకు గురుజు. మరి ఇప్పుడెవరో, మరి ఇప్పుడెవరో, అతనికయ్యవరో, అతనికయ్యవరో, నాదో నీదో ఎవరిదో ఏదో తెలియని తికమక, తెలియని తికమక. ఇది ఎవరు బాక్స్?
రండి కలిసి భోంచేద్దాం. అనుకుంటున్నావు కదా, నవ్వే కదూ?
కంగ్రాట్స్. ముందు అర్జెంట్ కు వెళ్ళి నీ ప్రేమ చెప్పు, లేదంటే ఎవరైనా కొట్టుకెళ్తారు. బికాస్ ఈజ్ ది మోస్ట్ వాంటెడ్ గై. ఎలా చెప్పాలో తెలియట్లేదు. భలే దానివే, కళ్ళు కంటం తెలుసు కానీ ప్రేమ గురించి చెప్పడం తెలీదా? ఈ కథనే వద్దనేది. వెళ్ళి ధైర్యంగా నీ ప్రేమ గురించి చెప్పు. సక్సెస్ అయ్యాక నా ట్రీట్ ఇవ్వు. ఓకే, గుడ్. నా ప్రేమ గురించి చెప్తా అనుకుంటే కామెడీ కూడా చాలా బాగుందండి. ఫైట్స్ అదర కొట్టేశారు. కార్ చేసులు, బాంబ్ బ్లాస్ట్ సూపర్ అండి. హీరో హీరోయిన్స్ ఇద్దరు బ్యూటిఫుల్ గా ఉన్నారండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. తప్పకుండా మీరు ఒకసారి చూడండి. హలో సార్. హాయ్ సురేష్. హాయ్, హౌ ఆర్ యు? చెప్పండి సురేష్, ఏమైనా ప్రాబ్లమా? ఎస్. ఏంటో ప్రాబ్లం? నీకు తెలుసు, అర్థమైట్టు చెప్తేనే కదా తెలుస్తుంది. అయితే నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. శ్వేత, నో ప్రాబ్లం, కావాలంటే కూర్చోండి. సురేష్, కార్తిక్ నా బెస్ట్ ఫ్రెండ్, నా గురించి తనకు అన్ని తెలుసు. నీతో విడిగా వచ్చి మాట్లాడిన నెక్స్ట్ మినిటే కార్తిక్ అన్ని చెప్పేస్తాను. చెప్పు సురేష్, పర్వాలేదు. ఆ రోజు నేను అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ అదే మాట అడుగుతున్నాను. సూటిగా సమాధానం చెప్పు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? ఏం శ్వేత, ఎందుకు లవ్ చేయవు? ఎందుకు లవ్ చేయనంటున్నావు? కారణాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం, థిక్ ఫ్రెండ్స్. నాతో కలిసి సినిమాలకు వచ్చావు, ఇద్దరం కలిసి ఒకటిగా భోజనం చేసాం, నాతో కలిసి బైక్ లో వచ్చావు. నా ఫ్యామిలీ గురించి నీకు బాగా తెలుసు. ఇలా చాలా ఉన్నాయి శ్వేత. ఫ్రెండ్షిప్ చేస్తే వెంటనే ప్రేమించాలని రూల్ ఏం లేదు. నీతో సినిమాకి వచ్చానంటే నీతో జంటగా చూడాలని కాదు. మీ చెల్లెలు నా క్లోజ్ ఫ్రెండ్. మీ ఇంట్లో దాన్ని ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళరు? దాన్ని కంపెనీ ఇవ్వడానికి వచ్చాను. ఒకరోజు లంచ్ తెచ్చుకోలేదు, ఒంటరిగా హోటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది. అప్పుడు నువ్వు వచ్చావు, తెలిసిన వాడు కదా అని నీతో వచ్చావు. బండి బ్రేక్ డౌన్ అయింది, అప్పుడు కాలేజ్కి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే నేను డ్రాప్ చేయను అంటూ నువ్వు వచ్చావు. ఒకవేళ నువ్వు రాకున్నా వేరెవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోయేదాన్ని. ఇలా చూడు సురేష్, లైఫ్ లో కోయిన్సిడెన్స్ గా జరిగే చిన్న చిన్న విషయాల్ని మనకి సానుకూలంగా తీసుకోకూడదు. ముందు ఎదుటి వాళ్ళు మనసు తెలుసుకోవాలి, అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నువ్వు ఆ పని చేయలేదు సురేష్. తప్పు శ్వేత, నేను ప్రయత్నించలేదని నువ్వు అనుకోవడం తప్పు. మన ఏరియా కుర్రాళ్ళు చాలా మంది ఇక్కడ చదువుతున్నారు, అందరూ మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని చెప్పారు, కానీ నేను నమ్మలేదు. ఎందుకో తెలుసా? నీ గురించి నాకు తెలుసు, నువ్వు నన్నే లవ్ చేస్తావు నాకు తెలుసు. అందుకే నేను డైరెక్ట్కి వెళ్ళి ఆయన అడిగాను. అవును శ్వేత, నీకు తెలియకుండా ఆయన ఒకరోజు అడిగాను. సార్, సార్ ప్లీజ్ సార్, శ్వేతతో చెప్పండి సార్. ఆ రోజు మిమ్మల్ని కూడా అడిగాను కదా సార్ శ్వేతను లవ్ చేస్తున్నారని. మీరు కూడా లేదని చెప్పారు కదా సార్. ప్లీజ్ సార్, ఇప్పుడు చెప్పండి సార్. అప్పుడు చెప్పారుగా నాది లవ్ కాదు, ఒట్టి ఫ్రెండ్షిప్ అని. ఇప్పుడు చెప్పండి సార్, ప్లీజ్ సార్. విన్నావుగా శ్వేత, విన్నావుగా. ఆయన అడిగినప్పుడు కోపగించుకున్నారు, నన్ను తిట్టారు, కానీ నేను ఊరుకోలేదు. ఆయన మళ్ళీ మళ్ళీ అడిగాను, ఖచ్చితంగా పల్లగుంది చెప్పారు. నేను శ్వేత ఇద్దరు ఫ్రెండ్సే, లవర్స్ కాదని. నిజమే కదా సార్? ఆ తర్వాత శ్వేత నీ దగ్గరికి వచ్చి మాట్లాడాను. ఇప్పుడు అర్థమైందా శ్వేత, నేను ఎంత సిన్సియర్గా ఉన్నాను. ప్లీజ్ ఇప్పుడైనా పాజిటివ్గా చెప్పు శ్వేత. సారీ సురేష్, ఇంతవరకు ఎప్పుడు అలా అనుకోలేదు, ఇక మీద అనుకోను కూడా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడడానికి ప్రయత్నించదు, అలా మళ్ళీ ప్రయత్నిస్తే మన ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కూడా కట్టయిపోతుంది. గుడ్ బాయ్. సారీ కార్తిక్, కొంచెం డిస్టర్బ్ అయ్యాను. మిమ్మల్ని తర్వాత మీట్ అవుతాను. నేనే అనవసరంగా ఏదో ఊహించుకున్నాను. కాస్త అర్థమైనా చెప్పవే. సురేష్ వచ్చి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పాడు. సరే, దానికి నేను ఏం సంబంధం? సురేష్ ఇది చెప్పడానికి ముందు కార్తిక్ దగ్గరికి వెళ్ళి నువ్వు శ్వేత లవ్ చేసుకుంటున్నారా అని అడిగాడు. అందుకు కార్తిక్ అలాంటిదేం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పాడు. ఏయ్, ఇందుకే ఫీల్ అవుతున్నావా? ఒక థర్డ్ పర్సన్ ముందు ఎవరైనా మొహాన్ అడిగితే అలాగే సమాధానం చెప్తారు. అది కాకుండా సురేష్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్, అందుకే కార్తిక్ అలా నీతో చెప్పుంటాడు. నువ్వు వెళ్ళి ధైర్యంగా కార్తిక్తో చెప్పవే. ఒత్తే, నాకు బాధగా ఉంది. ఇలా ఫీల్ అవుతూ కూర్చుంటే మనం అనుకున్న సాధించలేమి. రేపు నేను నీతో వస్తాను, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఓకే, కూల్ రా. ఫస్ట్ టైం చూసినట్టు ఏముంది తెలుసా? ఇంకా ఒక్క చోటు కాలా చెప్పిందిరా. పిలుస్తున్నాడు కదా. Oh, my God.
శ్వేత, నేను వాళ్ళ కాలేజ్ హెల్ప్ అవడానికి వెళ్ళాను తెలుసా, తన లవ్ చేస్తున్నాను. అవును శ్వేత, తనే ఫస్ట్ నన్ను చూసి ఐ లవ్ యూ ఉంది. నేను ఎస్కేప్ గా తను ఐ లవ్ యూ అనగానే నాకు కుదరదు, సారీ అనేసాను. తర్వాత ఏముంది, తన వాటి నమ్ముంటే నేను దేవదాసుల గడ్డం పెంచుకుని ఏ చెట్టు కింద కుక్క పిల్లతో కూర్చుండేవాడిని. ఆ రోజు నాతో ఐ లవ్ యూ ఉందా, ఈ రోజు మ్యారేజ్ ఇన్విటేషన్ తీసుకొచ్చి చేతికిచ్చింది. మీకు పెళ్ళ? Yes. దానికే ట్రీట్. ఏ వినండ్రా, ఏ నిమి, ఇదే ట్రీట్ అని సరిపెట్టకూడదు. మీ అందరూ ఊరుకోం, నీ పెళ్లి రోజున ఇంతకంటే పెద్ద ట్రీట్ ఇవ్వాలి. ఓకే, ఏ అందరూ గుర్తుంచుకోండి. సరే, నాకు టైం ఏంది, నేను క్లాస్ వెళ్ళాలి. శ్వేత, మీ క్లాస్ ఉందా? లేదు. మీరు నిమికి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారా, నేను ప్రొఫెసర్ మీట్ అవ్వాలి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే నిమి, సీ యూ దెన్, బాయ్. ఏ అబ్బుకి రా, బాయ్, సీ యూ, బై బై, బై బై, బై బై. మన క్యాజువల్ గా నవ్వుతూ మాట్లాడినా, ఊరికే ఒక హాయ్ చెప్పినా కూడా నెక్స్ట్ డేనే లవ్ లెటర్ ఇచ్చేసే కుర్రాళ్ళలో కార్తీక్ నిజంగానే ఒక జెంటిల్మెన్ శ్వేత. ముందు నేనే తన దగ్గర ఐ లవ్ యూ అన్నాను. అతను క్లియర్ గా చెప్పేశాడు, నిన్ను మాత్రమే కాదు నేనున్న పరిస్థితిలో ఎవరిని లవ్ చేయలేను అని. అతను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయ్యాడు. కానీ నేనే వెడ్డింగ్ ఇన్విటేషన్ దాకా వచ్చేశాను. కార్తీక్ ఇక్కడికి వచ్చాక మారిపోతాడనుకున్నాను, కానీ మారనే లేదు. ఒకసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మాటలు విని మీరు కార్తీక్ లవ్ చేసుకుంటున్నారని అనుకున్నాను. తర్వాత మీది కేవలం ఫ్రెండ్షిప్పే అని తెలుసుకున్నాను. కార్తీక్ ఇంతవరకు ఎప్పుడూ ఫ్రెండ్షిప్ లిమిట్ ని దాటిందే లేదు. వెరీ నైస్ మ్యాన్. కానీ ఒక్క విషయంలో మాత్రం నేను బాధపడుతున్నాను. మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళని ఏ విధంగానూ కొంచెం కూడా బాధ పెట్టకూడదు. కానీ నేను కార్తీక్ ని నిజంగా ప్రేమించి కూడా అతని మనసు తెలుసుకోకుండా ఐ లవ్ యూ అని బాగా బాధ పెట్టాను శ్వేత. ఈనాటి వరకు నేను ఎందుకలా అన్నానా అని తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటాను. సారీ, నామానని నేను నా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. ఇదిగోండి, తప్పకుండా రావాలి. వస్తాను, బాయ్. ఏంటి సడన్ గా అలా అయిపోయావు? నిమ్మి అన్ని విషయాలు క్లియర్ చేసింది. ఏంటి నువ్వు అనేది? కార్తీక్ క్యారెక్టర్ చూసి, అతను నాతో బిహేవ్ చేసిన పద్ధతి చూసి అతను నేను కొంచెం లవ్ చేసిన మాట నిజమే. కానీ ఇప్పుడు నిమ్మి మాట్లాడి వెళ్ళిన తర్వాత నా మనసులో ఉన్న ఆ ప్రేమ గుర్తు చేసుకున్నాను. ఏదో అలా అన్నా కూడా మనసులో బాధన్న మాట నిజమే. అందుకంటే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నేను నా లవ్ గురించి కార్తీక్ చెప్పి అతని మనసు కష్టపెట్టడం ఇష్టం లేదు. నిమ్మి చెప్పిన విషయం నాకు బాగా నచ్చింది. మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని ఏ విధంగానూ కష్టపెట్టకూడదు. అందుకే కార్తీక్ నా లవ్ గురించి చెప్పదలుచుకోలేదు. మామూలుగా లవ్ చేయడానికి ముందు అది వర్కౌట్ అవుతుందో లేదో ఆలోచిస్తే దేశంలో అనార్కలు పార్వతులు ఉంటారు. మరెందుకీ తడబాటు అంటావా? నేను సగటు ఆడపిల్లనే, నా ప్రేమ విషయం ఆయనకి చెప్పలేదనే దిగులుంటుందిగా ఉండేది. కానీ ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత ఆ దిగులు లేదు. ఇప్పుడు క్లియర్ గా ఉన్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. వర్షంలో నిలబెట్టి టార్చర్ పెడుతున్నా కదరా. మామా, కాసేపు వెయిట్ చేయరామా? టైం అవుతుందిరా, కొంచెం వెయిట్ చేయరా, నా ఫిగర్ వచ్చే టైం రా, కొంచెం వెయిట్ చేయరా. నా కర్మకాలి నువ్వు ఇప్పించిన చండాలు టీ తాగి నేను ఇప్పుడు పడుతున్న అవసరం ఉందే, చెప్పు కూడా రాకూడదు. నేను మాట్లాడితే ఎలా రా, నా ఫిగర్ వచ్చే టైం రా, చూపిస్తాను రా. ఇప్పుడు వచ్చేది, అదిగో వస్తుంది. నీ ఫేస్ తగ్గడు ఎవరు లేరే? ఆ ఆరెంజ్ టీ షర్ట్ పక్కన నవ్వుతూ వస్తుంది చూడు, అదేరా? నీ డ్రెస్ సెన్స్ చూసి నువ్వు ఒక నాన్ సెన్స్ గడు అనుకున్నాను, కానీ ఫిగర్ సెన్స్ రా, అదగొట్టేసారా. అందంగా ఉందా? అది రింద్రా, అది సరే కానీ నీ ఫిగర్ తో పాటు నవ్వుతూ వచ్చి ఆ గొట్టంగా ఎవడరా? వాడు దానిలో ఎవరు? ఏంటి దానిలో ఎవరా? పోరా రే, పోరా. మీ తమ్ముడు ఎప్పుడు వచ్చాడరా? ఇవ్వలేరా? హలో, హాయ్. హాయ్ హాయ్ బాలు, ఎలా ఉన్నావు? బాగున్నా. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారు. వీడి ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు, బస్ స్టాండ్ దగ్గర వెళ్ళి దింపొస్తాడు. అదే తలా అంటారు, ఇప్పుడేగా వచ్చాడు, మనతో లంచ్ చేసి వెళ్ళిస్తాడు. ఆ వద్దండి, అందరు పిలుస్తున్నారు కదా, పద వెళ్ళొద్దాం. సరే రా, రా రా. కార్తీక్ ఏం తీసుకుంటారు? ఎనీథింగ్ ఇస్ ఓకే. ఓకే, ఫ్రైడ్ నూడిల్స్. బాలుకి క్లబ్ శాండ్విచ్ చెప్పండి. నాకేమో ఆలు, ఆలు పరోటా. ఓకే, ఆలు పరోటా, 4 అమెరికన్ చాప్స్ విత్ స్ప్రింగ్ రోల్. ఓకే. హలో, బోటి ఉందా? సారీ సార్, ఇది 3-స్టార్ హోటల్. రేయ్, ఈ హోటల్ సైకాలజీ గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావట్రా? ఏంటది? చెప్తా విను. ఓ 1.5 గ్యాప్ లో డీసెంట్ గా కూర్చుని చక్కగా మాట్లాడుకుంటూ మెల్లగా నవ్వుతూ తింటున్నారనుకో, నిశ్చితార్థం అయిపోయింది, ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తో వచ్చారని అర్థం. ఇంకా విను, ఒక్కడుగు గ్యాప్ లో భుజం భుజం రాసుకుంటూ
తేగ నవ్వుతూ తుళ్ళుతూ తినకుండా కూర్చున్నారు అనుకో, పెళ్ళై ఇప్పుడే ఉన్నాయని అర్థం. సూపర్ రా. ఎదురెదురుగా కూర్చుని మెనూ కార్డ్ లో ఉన్న రేటని గుచ్చి గుచ్చి చూస్తూ ఆర్డర్ చేసి తింటున్నారని అనుకో, పెళ్ళై 3-4 ఇయర్స్ అయి ఉంటుందని అర్థం. ఒక కార్నర్ సీట్ లో గాలి కూడా చొరబడినంత క్లోజ్ గా కూర్చుని ఒకే ఐస్ క్రీమ్ ని గంటన్నర దాకా తినకుండా కూర్చున్నారు అనుకో, కొట్టుకొచ్చిన కేసులు అర్థం. సరిగాని నాలా ఇలా దర్జాగా కూర్చుంటే ఏమంటారు? ఓజీగా తినడానికి వచ్చాడని అర్థం. సరేరా, ఉంటాడు 18 ఏళ్ళు తోడబుట్టునండి, వాడి గురించి పట్టించుకోకుండా నా మాట నేను తినేశాను. లక్కీగా శ్వేత దగ్గర నుండి వాడిని చూసుకుంది. నేను ఎలా రా కల్చర్ మారాను, శ్వేత బడికి లేకపోతే వాడు అవమానంతో కృంగి నలిగిపోవడుతా. తలుచుకుంటేనే బాధగా ఉంది. రే, తమ్ముడు మనసులో బాగా కుమిలిపోయి ఉంటాడేమో. కొంచెం నోరు మూసుకుని కూర్చుంటావా? ఇప్పుడు అసలు ఏమైందని నువ్వు అలా ఫీల్ అవుతున్నావు? ఇంకో విషయం చెప్తున్నాను విను. ఆ రోజు శ్వేత నీకు పర్ఫెక్ట్ మ్యాచ్, తనను పెళ్లి చేసుకోవాలని అన్నందుకు అదేం కుదరదు. మా అమ్మను చూసుకోవాలి, మా తమ్ముని చూసుకోవాలని ఎంత బిల్డప్ ఇచ్చావరా. ఆ రోజు నాకు అది కరెక్ట్ అనిపించింది. కానీ మనం టూర్కి వెళ్ళినప్పుడు శ్వేత మీ అమ్మని ఇంటిని మెచ్చుకున్న తీరు, ఇవాళ మీ తమ్ముని చూసుకున్న తీరు, ఒరేయ్ మనస్ఫూర్తిగా చెప్తున్నారా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోరా. పిచ్చోళ్ళ మాట మాకు, అది వేరు ఇది వేరు. శ్వేత ఒక నేచురల్ గానే ఉన్న గుడ్ క్యారెక్టర్. ఓకేరా ఓకే, అది కూడా నేను ఒప్పుకుంటాను. అయితే ఆ రోజు నువ్వు టైం ఫీజు కట్టలేనప్పుడు నీకు కూడా తెలియకుండా వెళ్ళి ఫీజు కట్టిందే, దాన్నేమంటారా? రేయ్, అప్పుడు మన యూనివర్సిటీలో 4 టైం ఫీజు కట్టలేక అల్లాడుతున్నారు. వాళ్ళకి కలిపి కట్టాలిగా నువ్వంటున్న క్యారెక్టర్ అయితే. సో సంథింగ్ ఇస్ దేర్. మరి కుదురుగా ఆలోచించరా, తను నిన్ను ప్రేమిస్తుందిరా ఖచ్చితంగా, లేకపోతే ఇలాంటివన్నీ చేయదురా. ప్రేమ కోసం ఇదంతా చేసిందని తన క్యారెక్టర్ ని కించపరచొద్దు. ప్రేమ డెఫినెట్ గా ఉందిరా, ఛాన్సే లేదు. ఉన్నదే అనుకో, అప్పుడు ఏం చేస్తావురా? డేయ్ ఏం చేస్తావురా? అలా ఉండే అవకాశం లేదు, ఉంటే అప్పుడు ఆలోచిస్తాను. కరెక్టరా, అదే నేను అంటున్నాను. ఇలా చూడు, మన మనసుకు నచ్చిన విధంగా మన ఊహలకు అనుగుణంగా భార్య దొరకడం కోటికి ఒక్కరికే సాధ్యం. అది నీకు సాధ్యపడిందిరా. ఒరేయ్ ప్లీజ్ రా, మిస్ చేసుకోకురా. ఈ టైంలో ఎవరు కొట్టంగాడు? హాయ్ వెంకట్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. హాయ్, హలో సార్, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? బాగున్నాను సార్. యు హావ్ ఎ నైస్ ప్లేస్. కూర్చోండి. థ్యాంక్ యూ. శ్వేత క్లాస్ లో ఉంటుంది, ఒక్క నిమిషం పిలుచుకో. వద్దు కార్తీక్, వద్దు. నేను శ్వేత కోసం రాలేదు, నీతో మాట్లాడాలని వచ్చాను. ప్లీజ్ సిట్. ఏం లేదు, ఓ 5 మినిట్స్ నాతో స్పెండ్ చేయగలవా? సార్ ఏం సార్ అలా అడుగుతారు? రే సార్, ఒక టీ కాఫీ తీసుకురా. అలాగే. ఏమవద్దు, నువ్వు సిగరెట్ కలుస్తావని నాకు తెలుసు. శ్వేత నాకు తెలియకుండా నీకు లెటర్ కూడా ఇచ్చిందిగా. కమాన్ బాయ్, కమాన్, టేక్ వన్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. లైట్ వద్దు సార్, లైటర్. లైటర్ ఏం లేదు కార్తీక్. ఆ రోజు మీరంతా మా ఇంటికి వచ్చినప్పుడు శ్వేతకి ఏప్రిల్లో పెళ్ళని చెప్పాను. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టాలనుకుంటుండగా నాకిప్పుడు ఈ పెళ్ళొద్దు, ఇంకా చదువుకుంటానంటుంది. మామూలుగా ఒక అమ్మాయినైనా అబ్బాయినైనా పెళ్లి చేసుకోమంటే మేము ఇప్పుడు చేసుకోమని అంటారు. శ్వేత కూడా అలాగే అంటుంది అనుకున్నాను, కానీ తను సీరియస్గా అంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. సరే చదువుకుంటున్న పిల్ల కదా, ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడిగాను. తను ఎవరిని లవ్ చేయటం లేదని చెప్పింది. ప్రేమించలేదంటుంది, పెళ్లి వద్దంటుంది. నాకు అయోమయంగా ఉంది. ఒక తండ్రిగా ఇంతకు మించి నేను తనను అడగలేకపోయాను, కానీ ఓ ఫ్రెండ్గా నువ్వు తనని ఏమైనా అడగచ్చు. అడగటం మాత్రమే కాదు, నువ్వు తనని పెళ్లికి ఒప్పించాలి. పెళ్లి కొడుకు తండ్రి నేను, ఫ్రెండ్స్ మాత్రమే కాదు బిజినెస్ పార్ట్నర్స్ కూడా. ఈ పెళ్లి జరిగితే ఇద్దరు రిలేషన్షిప్, బిజినెస్ రెండూ కంటిన్యూ అవుతాయి. సో నువ్వే తనని ఒప్పించాలి. నువ్వొక్కడివే శ్వేత మనసు మార్చగలవు. ప్లీజ్.
నేను నిన్నే నమ్ముకున్నాను. ప్లీజ్ కార్తీక్. సార్ మీరేం సార్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, నేను చూసుకుంటాను సార్. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. వెల్కమ్ సార్. సీ సమ్ టైమ్. ఓకే సార్. ఓకే ఓకే వెంకట్, బాయ్. బాయ్ సార్. పెద్ద కదా వాగ్యం, విన్నావుగా, వదిలేరా. రే నా మాట వినరా. ఆ సినిమాలో వాడు సూపర్ గా యాక్ట్ చేశాడు కదా. ఏ నువ్వెంత సన్నగా ఉన్నావు. సన్నానే సన్నగా ఒక్కటి అంటే టెన్షన్ అవ్వకు. ఎందుకు పాడానో తెలుసా? తేజ టీవీ నుంచి స్టూడెంట్స్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వస్తున్నారట. నన్ను మాత్రం తప్పుగా అనుకోక జాక్సన్, నన్ను క్లోజప్ లో తీయమని చెప్పవు. నా రాజే కదా, బంగారం కదా. ఎందుకే టీవీలు అంటే పడిచేస్తారు? ఈ జన్మలో మారాటే వన్ అండ్ హాఫ్ ఇయర్ గా నీ వెంట కుక్కలా తిరుగుతున్నానే, నన్ను అసలే మాత్రం పట్టించుకోకుండా ఓ టీవీ పేరు చెప్పగానే బుగ్గ పట్టుకుని బతిలాడతావా? కితకితలు పెట్టావు, ఇక్కడ పట్టుకున్నావు అక్కడ పట్టుకున్నావు, నా రాజాను ఎందుకే ఇలా చేస్తావు? ఒక్కొక్కడు తన ఫిగర్ పేరు తెలుసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు. నీరుగా ఫోన్ చేసి, నేను నెల్లూరు నుంచి నీరజన మాట్లాడుతున్నాను, నాకు వయసు 16. ఇవి టీవీ వాడు అడిగాడా? ఎందుకే ఇలా చేస్తారు? చస్తూ ఉంటుంది బామ్మ. మా బామ్మకి ఏఆర్ రెహమాన్ పాట ఏంటి, దానికి అర్థమవుతుందట. ఐ ఫీల్ వెరీ సాడ్. ఆ సంగతికి ఏం గాని, ఇప్పుడు అదే ముఖ్యం. ఆ కెమెరా ఎక్కడ ఉంది చెప్పరాదు? కెమెరా స్టూడియోలో ఉంటుంది. నేను ఒకటి అడగచ్చా? కొంచెం పర్సనల్ గా ఉంటుంది, పర్వాలేదా? పర్వాలేదు. ఏదో రోజు పెళ్లి చేసుకుంటారుగా. చేసుకుంటాను. ఏ లేదు, లైఫ్ లో ఏదో ఒక రోజు ఎవరొకరిని పెళ్లి చేసుకుంటారు. అది ఎందుకు మన తల్లిదండ్రులకు నచ్చిన వాళ్ళు ఉండకూడదు. మీ నాన్నగారు వచ్చిళ్ళారు, మీ గురించి ఎంతో దిగులు పడ్డారు. అడ్వైస్ చేస్తున్నాను అనుకోకండి, నేను కూడా ఇప్పటి వరకు నా చదువు నా డ్రెస్సు అన్ని నా ఇష్ట ప్రకారంగానే చేస్తున్నాను. కానీ నా పెళ్లి విషయం మాత్రం మా అమ్మ ఇష్ట ప్రకారంగానే చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడే నేను ఆవిడని సంతోషపెట్టిన వాడిని అవుతాను. సో మీరు కూడా పెళ్లి చేసుకోండి, మీ నాన్నగారు చూసి పెట్టిన పెళ్లి కొడుకుని. అసలు పెళ్లి వద్దనడంలో అర్థం లేదనుకుంటున్నాను, ఎందుకంటే ఇంతకాలంగా మీతో మూవ్ అవుతున్నాను, ఎవరిని మీరు లవ్ చేయట్లేదని నాకు తెలుసండి. అందుకే అంటున్నాను, మీ నాన్న ఇష్ట ప్రకారమే ఆయన చూసిన అబ్బాయినే మీరు పెళ్లి చేసుకోండి. సారీ అండి, కొంచెం ఎక్కువగా మాట్లాడానా, కోపం లేదుగా? ఆలోచిస్తాను. థ్యాంక్ యూ. ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఏ వెంకట్, ఏ వీరు, ఏదో మాట్లాడచ్చుగా. మనం ఏమైనా చచ్చిపోతున్నావా? రేయ్ చచ్చిపోయినా పర్వాలేదురా, కానీ మనం ఎలా లైఫ్ లో విడిపోయిపోతాం కదా. అది కాదురా, 10 రోజుల సెలవుల్లో కూడా మనం విడిగా ఉండలేకపోయాం కదా. అలాంటిది లైఫ్ లాంగ్. నాది నెల్లూరు, వాడిది బందరు, వాడిది విశాఖపట్నం. ఇప్పుడే కదరా మన ఓల్డ్ పేర్లన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పటిదాకా ఎవరైనా అడిగితే యూనివర్సిటీ అన్నాను, ఇక మీద పోరా, నా వల్ల కావట్లేదు. ఏం తప్పించి మాటలు, ఎడబాటు అనేది సహజమే, కానీ అది శాశ్వతం కాదు. కరెక్ట్ శ్వేత, నేను అదే చెప్పాలనుకున్నాను. మనం ఉండే ఊళ్ళు వేరైనా కూడా పెద్ద దూరాలేం కాదు, అందువల్ల ఎప్పుడైనా సరే మీట్ అవచ్చు. నేను కూడా ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకున్నాను, కానీ ఏ ప్లాను వర్కౌట్ అవ్వలేదు. ఏ అప్పుడు మనకున్న వయసు స్వతంత్రం అంతా వేరు, ఇప్పుడు ఎలా కాదుగా. ఇప్పుడు మనందరం తరచుగా కలుసుకోవచ్చు. చక్కగా ఉందిరండి ప్లాను. రేయ్ ఎగ్జామ్ పూర్తవగానే శ్వేతకి పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు, తను వెళ్ళిపోతుంది. నీ ప్లాన్ ప్రకారం తను ఇష్టపడి మనల్ని మీట్ అవ్వాలనుకున్నా కూడా తన హస్బెండ్ అందుకు ఎలా చేయకపోవచ్చు. శ్వేత సంగతి వదిలి వీడిని చూడు, పరీక్షలు పూర్తి కాగానే రైస్ మిల్ ఒకటేరా వీడి బతుకు. అనుకున్న వెంటనే అనుకున్న టైంకి వీడు మన దగ్గరికి రాగలరా? సో ఈ రోజురా మనందరం ఒకటిగా కలుసుండే ఆఖరి రోజు. నేను తట్టుకోలేకపోతున్నాను రా, తట్టుకోలేకపోతున్నా.
ఏంటో అది చిన్నపిల్లలు గడిస్తున్నావు, ఇప్పుడు ఇలా అడవడం వల్ల సమస్యకు పరిష్కారం దొరికిపోతుందా? ఇలా చూడు, మీ అందరూ ఉన్నాంగా, రారా రమ్మంటుంది, రారా నా మాట విను, అలా కూర్చో. రే వాడికి మంచి నీళ్ళు లేవు. ఒరే వెంకీ రిలాక్స్ రా, ఇదిగో మంచి నీళ్ళు తాగరా. ఓకే, దయించి అందరూ నేను చెప్పేది వినండి. ఇన్ని రోజులు ఇదే లైఫ్ అనుకుని మనం సంతోషంగా ఉన్నాం, కానీ ఇప్పుడే విడిపోవడంలో ఉన్న బాధ దుఃఖం తెలుస్తుంది. ఇక మీద మనం తరచు కలుసుకోలేకపోయినా సంవత్సరంలో ఒక్కసారైనా తప్పకుండా మనం కలుసుకుని తీరాలరా. అప్పుడు ఎవరు ఎక్కడ ఏ మూలలో ఉన్నా సరే, ఎన్ని కష్టాలు బరువు బాధ్యతలతో ఉన్నా సరే, ఆ ఒక్కరోజు ఎలాగో అలా మనందరం కలవాలరా. ఈ ఐడియా బాగుందిరా. ఆ డేట్ ఏంటి? ఏప్రిల్ 30. ఎందుకంటే ఏప్రిల్ మంత్ అంటేనే అందరికీ ఫేర్వెల్ సమ్మరే గుర్తొస్తాయి, కానీ మనకు మాత్రం అందరం కలుసుకోబోతున్నాం అన్నది గుర్తుకు రావాలి. సో మనం ఫిక్స్ చేసుకున్న ఏప్రిల్ మంత్లో అందరం తప్పకుండా కలుస్తామని ప్రామిస్ చేయండి. మనం అనుకున్న రోజున ఏ ఒక్కరు రాకపోయినా వాళ్ళకి లేరని అనుకున్నాం. మనసా మనసా ఎందుకే భారం విడిచే వేళ.
నాతో మాట్లాడాలన్నారు? ఆ రోజు నా మ్యారేజ్ గురించి మాట్లాడారు. హాయ్ ఆటోగ్రాఫ్. ఆ విషయం గురించి నాన్నతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఓ, ఆ విషయం గురించి ఇంకా మాట్లాడలేదా? నేను కూడా ఫేర్ అంటే హడావుడిలో పడి ఆ విషయం గురించి అడగడం మర్చిపోయాను. ఓకే, నాన్నగారితో సరే అని చెప్పేశారుగా. వెరీ గుడ్. ఒక విషయం గమనించారా? అందరు ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఆటోగ్రాఫ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. నాకు మాత్రం మనం ఇదే విధంగా లైఫ్లో ఒకటిగా ఉంటామనుకుని ఒక్క ఆటోగ్రాఫ్ కూడా తీసుకోలేదు. నేను కూడా. మనకెందుకండి ఆటోగ్రాఫ్ బుక్? అంతకంటే సూపర్ అయిన విషయం ఒకటి ఉంది, మనకిష్టమైన ఈ చెట్టు. కేవలం పేపర్ మీద తీసుకున్న ఆటోగ్రాఫ్ అయితే చిరిగిపోయే ఛాన్స్ ఉంది, కానీ ఈ చెట్టు మాత్రం ఎప్పుడూ మన యూనివర్సిటీ లైఫ్కి సాక్ష్యంగాను స్నేహానికి గుర్తుగాను ఉంటుంది. సో మన ఆటోగ్రాఫ్ని ఈ చెట్టు మీద ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు లేదా మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు వచ్చి చెట్టును చూస్తే మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది, మీతో మాట్లాడినట్టు ఉంటుంది. ఒకవేళ మీకు అలా అనిపించింది అనుకోండి, ఇక్కడ ఈ మాను ఇలాగే ఉంటుంది. ఓకే, మనిద్దరం ఇప్పుడు మన ఆటోగ్రాఫ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుందామా? మిమ్మల్ని చూస్తుంటే ఏదో చెప్పాలనుకుంటున్నారులాగా ఉంది, ఏంటి విషయం? నిన్న పెళ్లి చూపులు జరిగాయి, అందరికీ నేను నచ్చాను. హే కంగ్రాట్స్. మిమ్మల్ని చూసి కాదనే ధైర్యం ఎవరుకుంటుంది? ఇంత శుభవార్త కాస్త నవ్వుతో చెప్పచ్చు కదండి. పెళ్లి ఎప్పుడు? రేపు ఫిక్స్ చేస్తారు. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, సరదాగా ఉద్యోగానికి ఒక కంపెనీకి అప్లై చేశానండి. వెంటనే ఇంటర్వ్యూ బెంగళూరు రమ్మన్నారు. ఎగ్జామ్స్ అవుతూనే ఇమీడియట్గా ఇంటర్వ్యూ కట్ ఉండవాలి. ఒక విషయం గమనించారా? మన ఇద్దరికి ఏ మంచి విషయం జరిగినా అది ఒకేసారి ఒకే విధంగా జరుగుతుంది. వచ్చి చాలాసేపు అయిందా? జస్ట్ 5 మినిట్స్. మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఎప్పుడు? April 30. అరే ఆశ్చర్యంగా ఉందండి. ఏమండి, మనం ఫేర్వెల్ రోజున అదే ఏప్రిల్ ఎండ్ మనందరం మీట్ అవుదాం ప్లాన్ చేసాం, కరెక్ట్ గా అదే రోజున మీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో మనందరం అదే రోజున మీట్ అవుదాం. సైకిల్, ఒరే సైకిల్, నిన్ను ఎక్కడ వెతకండి రా. అందరం ఊరికి వెళ్తున్నావు, నీతో చెప్పేద్దామని అనుకుంటే యాజ్ యూజువల్ ఫుల్ కొట్టి ఆఫ్ అయిపోయావా? ఒరే సైకిల్, ఏమైందిరా? ఏం లేదురా, ఇన్నాళ్ళు స్టూడెంట్గా ఉన్నప్పుడు మనసులో ఎటువంటి దిగులు లేకుండా సంతోషంగా ఉల్లాసంగా ఆనందంగా ఉండేది, కానీ ఈరోజు అవన్నీ చేజారిపోతున్నట్లుగా అనిపిస్తుందిరా. బాలు, నేను చాలా పేద కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని, మీలా డబ్బున్న వాళ్ళని రారా పోరా అని పలకరించి మాట్లాడుతున్నానంటే అందుకు కారణం నేను నువ్వు స్టూడెంట్స్ అన్న ఒక్క కేటగిరీ వల్లే. ఈ క్లాస్ రూమ్లో నేను పాఠాలు చదువుకున్న దానికంటే జీవితం గురించి తెలుసుకున్నదే ఎక్కువరా. లైఫ్లో ఇటువంటి చోటు నాకు మళ్ళీ దొరుకుతుందంటావా? ఛాన్సే లేదురా. నేను కూర్చొని చదువుకున్న ఈ చైర్లో ఒంటరిగా అరగంట సేపు కూర్చోవాలనిపిస్తుందిరా, ప్లీజ్రా. రే, నాకు నీ టాలెంట్ మీద నమ్మకం ఉందిరా. ఈ ఉద్యోగం నీకు తప్పకుండా దొరుకుతుంది. బెంగళూరులో ఉండటానికి, లోకల్గా తిరగడానికి నీకు ఏ ప్రాబ్లం ఉండదు. నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి అంతా వివరంగా చెప్పాను. హీ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ. ఓకే ఓకే. రే 1 మినిట్, బ్యాగ్ పెట్టుకో, నేను టికెట్ తీసుకొస్తాను. బ్యాగ్ ఎవరో సీట్లో పెట్టేస్తాను. ఇదిగోరా, వాటర్ బాటిల్ తీసుకొద్దాం అనుకున్నాను. 1 మినిట్ రా, వెళ్ళి తీసుకొస్తాను. సరే.
మన ప్లాన్ ప్రకారం ఏప్రిల్ ఎండ్ లో. థాంక్స్ సార్. ఇదిగో కట్టి. థాంక్ యూ. థాంక్స్ సార్. ఏయ్ బస్సు బయలుదేరే టైం ఏంద్రా, త్వరగా రై. తప్పు ఇదిగో టికెట్, ఇది ఖర్చు. ఎందుకు రా ఇది? అయినా త్వరగా రారా, త్వరగా ఎక్కడ. థాంక్స్ సార్. ఓకే రా, వెళ్ళగానే ఫోన్ చేయి. రా టికెట్. ఓకే బాయ్. చక్కని పిల్ల, నేను కూడా అటువంటి పిల్ల మన ఇంటి కోడలుగా వస్తే బాగుందని అనుకున్నాను.
ఇదేం బాగాలేదు రవింకి. కార్తీక్కి శ్వేతకి మధ్య ఇంత జరిగింది, మాకెవరికి చెప్పకుండా దాచిపెట్టావు కదరా. ఎవరితోనూ చెప్పకూడదని ఒట్టించుకున్నాడు రా. ఏడ్చావు పెద్ద హరిశ్చంద్రుడి, ఇంతమంది ఫ్రెండ్స్ ఉంది, ఏమీ చేయలేకమే కదరా. రే వాడు రిసెప్షన్కి వస్తాడుగా. ఇప్పుడు ఇక్కడికి వస్తాడో లేదో తెలియదు, రేపు పెళ్లికి తప్పకుండా వస్తాడు. ఎందుకంటే రేపు ఏప్రిల్ 30th మన ఫేర్వెల్ డే రోజు ప్రామిస్ చేసుకున్నాగా, కనుక తప్పకుండా వస్తాడు. అరే వెంకట్, అరే వీరు, మన కార్తీక్ వచ్చేసాడు రా. ఏడి హాయ్ రా, ఎలా ఉన్నారు రా? ఎలా ఉన్నారు వెంకట్? బాగున్నాను రా. ఏ వీరు, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. ఏ ఏంట్రా ఎప్పుడు సరదాగా నవ్వుతూ ఉండేవాళ్ళు, ఏదో కొంపలంటుకున్నాడు ఫేస్లు ఏంటి? అందరి మొహాల్లో సంథింగ్ మిస్సింగ్. ఏంట్రా వీరు, నువ్వు కూడా సైలెంట్ కొన్నావు, అరీర్స్ ఉన్నా కూడా వాటి సంగతి వదిలేసే. నేను మా ఎండితో మాట్లాడి నీకు ఒక జాబ్ ఏర్పాటు చేస్తాను. నీ మానే గబాల్ని లోపలికి వచ్చేసావు, కార్తీక్ వచ్చారు తెలుసా? తెలుసు. సరే మొహం కడుకొని త్వరగా బయటికి రా, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏ శ్వేత, ఏంటి ఇది? నా వల్ల కావట్లేదు. ఆ రోజు నువ్వెంత చెప్పినా నీ కార్తీక్ ఏం చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు తట్టుకోలేదే. కార్తీక్ని చూస్తే నా మొహమే చెప్పేస్తుంది, అది లేనిపోని సమస్యలు తెస్తుంది. నువ్వే వెళ్ళి మేనేజ్. హలో. హాయ్ కార్తీక్. హలో అంకుల్. హలో. మెనీ థ్యాంక్స్. శ్వేత మనసు మారి ఈ పెళ్లి ఇంత సక్రమంగా జరుగుతుందంటే అందుకు కారణం నువ్వే. ఏంటండి ఫార్మల్గా మాట్లాడతారు, ఇది మన ఇంట్లో జరిగే పెళ్లి, మీరు వెళ్ళి గెస్ట్లు రిసీవ్ చేసుకోండి. అవును, ఇవాళ ఇక్కడే ఉంటున్నావుగా? లేదు సార్, ఒక అఫీషియల్ మీటింగ్ ఉంది, ఇమీడియట్గా వెళ్ళాలి. రేపు పొద్దున ముహూర్తం టైంకి వచ్చేస్తాను, పెళ్ళిలో చూడండి, అదర కొడదాం. ఓకే, క్యారీ ఆన్. ఓకే సార్. వెంకట్, మీ వాళ్ళ నువ్వే చూసుకోవాలి. రే, ఈ పూట మాతో ఉండవా? ఉండండి రా. మీకు ఎందుకు రా, ప్లీజ్ రా, ఉండరా, ప్లీజ్ రా. అసలు ఏంటి ఎక్కడ ఏడుస్తావు? సరే రా, పెళ్లి కొడుకు హాయ్ చెప్పేసి వద్దాం. ఏడిసాడు. రే రారా, ఇంట్రొడ్యూస్ చేయరా, రా. హాయ్ హాయ్, దిస్ ఇస్ కార్తీక్. కంగ్రాట్స్, మాదంతా ఒకే బ్యాచ్. ఓకే, గుడ్ లక్. రే రే, చేతరా, తను నిన్నే చూస్తుంది, ఆఖరిగా వెళ్ళి ఒకసారి మాట్లాడరా. రే ఇవ్వాలేరా మన శ్వేత, రేపు అత్తారింటికి వెళ్ళిపోతుంది. కాస్త నోరు మూసుకుంటావా? నేను ఊరుకోలేనురా, ఇలా ఎందుకు జరుగుతుంది? ఇదేరా ప్రాక్టికల్ లైఫ్, ఎమోషన్ ఉండకూడదు. ఉద్యోగం దొరికింది, తర్వాత ఏముంది? అమ్మ ఏదో సంబంధం చూసి పెళ్లి చేస్తుంది, పెళ్లి, పెళ్ళాం, పిల్లలు. ఏప్రిల్ ఎండ్లో మీ అందరితో ఓ మీటింగ్. లైఫ్ అలా వెళ్ళిపోతుందిరా. సరే వదిలే, మనం జాలీగా ఉందావురా. రే రే, నువ్వేంట్రా ఫీస్ ఎలా పెట్టావు? రే వీరు, ఏదో జోక్ చెప్పరా. సమ్స్ మందు డబ్బులు ఉన్నాయా? ఇదిగో తీసుకో. ఏ వందన, ఇవాళ కూడా చేదుగా ఉంటుందా అని టార్చర్ చేయకు, తీసుకోరా. హైదరాబాద్కి ఎప్పుడైనా రండి, కంపెనీ నాకు క్వార్టర్స్, కారు అన్నీ ఇచ్చింది, అందరం జాలీగా తిరగచ్చు. ఓకే, ఏదైనా మాట్లాడండి రా. సరే వదిలే, తర్వాత ఏంటి ప్రోగ్రామ్? శ్వేతం తీసుకుని గుడికి వెళ్ళి రావాలట. చాలా దూరమా? లేదు, మన యూనివర్సిటీ పక్కనే ఉంది. కంపెనీ మీటింగ్ రేపు ఇక్కడ ఉంది, సో నేను పెళ్లికి రాను. శ్వేతకి బెస్ట్ విషెస్ చెప్పండి. ఓకే. ఒరే ఇదంతా వదిలేరా, రండిరా, రండి రండి, తారా. రే మన యూనివర్సిటీ పక్కనే నా రూమ్ ఉంది, ఇక్కడ ముహూర్తం అవగానే నా రూమ్ గురించి రిలాక్స్ అయిపోండి. ఓకే ఓకే, బాయ్. మెల్లగా రామ్మా. నేను ఈ సిగరెట్ అంటే ఇష్టపడతానండి. నాకు నీళ్ళు బాగా నచ్చింది, అక్కడ లైఫ్ నచ్చింది. మీకు ఇష్టం ఎస్పీబీ, నో బ్యాలెన్స్.
ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు లేదా మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు వచ్చి చెట్టును చూస్తే మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది, మీతో మాట్లాడినట్టు ఉంటుంది. ఒకవేళ మీకు అలా అనిపించింది అనుకోండి, ఇక్కడ ఇమానం ఇలాగే ఉంటుంది. పొద్దు నుంచి శ్వేత డల్గా ఉంది, పెళ్లి కదా అందువల్ల ఆ టెన్షన్లో ఉండుంటుంది అనుకున్నాను. సడన్ గా బండి ఆపమని పరిగెత్తుకొచ్చేసింది. నాకేమీ అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చాక ఇప్పుడే మీ ప్రేమ గురించి తెలిసింది. మీ ఫ్రెండ్స్ నాకంతా చెప్పారు. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉండి దాన్ని ఫ్రెండ్షిప్ పేరుతో దాచేశారు. మీ ఇద్దరి మనసులు ఎంత క్షోభపడి ఉంటాయో నాకు తెలుసు. ఫ్రెండ్షిప్ని ఎవరికీ తెలియపరచాల్సిన అవసరం లేదు, కానీ నిజమైన ప్రేమను తప్పకుండా తెలియపరచాలి. మామూలుగా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఒకదాని అంతంలోనే ఇంకోదాని ఆరంభం ఉంటుంది అని. నాకు సంబంధించినంత వరకు మీ ప్రేమకి స్నేహానికి సాక్ష్యంగా నిలిచిన ఈ చెట్టు అంతంలోనే మీ ఇద్దరి వైవాహిక జీవితాలు ఆరంభమవుతున్నాయి. మీరిద్దరూ పెంచుకున్న ఈ అనుబంధాన్ని ఫ్రెండ్షిప్ అనే అనుకుంటారు, లేక హస్బెండ్ అండ్ వైఫ్ అనే అనుకుంటారు, లేక లవర్స్ అనే అనుకుంటారు, అది మీ ఇష్టం. కానీ మీ ఇద్దరు భార్యాభర్తలుగా కలకాలం కలిసి జీవించాలన్నదే నా కోరిక.